గ్రంథం మరణాంతర జీవితం పార్ట్ నైన్ సైతాను పూనకం రాక్షసులు డోలోరిస్ భగవద్భావన గురించి మిమ్మల్ని అడిగాము మరి సైతాను లేదా దయ్యం అంటే డేవిల్ గురించి ఏమంటారు రెగ్రెసి అది కేవలం ఒక భావం మాత్రమే ఒక పోలిక మాత్రమే అర్థం చేసుకోవటం కోసం ఏర్పరచుకున్న హేతుబద్ధత మాత్రమే డోలోరిస్ అయితే ఆ జీవి నిజంగా లేదా రెగ్రసి నిజానికి అటువంటి జీవి లేదు ఒక వ్యక్తిగా లేదు డోలోరిస్ కానీ ఆ డెవిల్ను ఒక వ్యక్తిగా చెబుతారే అటువంటిది ఏదైనా ఉన్నదా రెగ్రసి డెవిల్గా పిలువబడేది ఒక జీవిగానో ఒక వ్యక్తిగానో లేదు చాలామంది డెవిల్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేది లూసిఫర్ అనే వ్యక్తి గురించి లూసిఫర్ ఏర్పడినప్పుడు అక్కడే తన అధికార కాంక్షతో అతను సమస్తాన్ని పోగొట్టుకున్నాడు డోలోరిస్ మరి అతన్ని చెడుకు ముడి పెడతారే అలా ఎందుకు చెడుతో ముడిపడి ఉన్న చాలా ఎలిమెంటల్స్ లేదా మూలిక చైతన్యాలు అతని చుట్టూ గుమిగూడి ఉంటాయి డోలోరిస్ ఈ అపార్థం వల్ల ఈ శక్తులకు మరింత బలం చేకూరుతుంది రెగ్రెసి అవును ఎందుకంటే వాళ్ళు ఆ అపార్థాన్ని వాళ్ళ ప్రయోజనం కోసం వాడుకుంటారు డోలోరిస్ అంటే మనుషులు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్లకు బలాన్ని ఇస్తున్నారనేగా రెగ్రెసి కేవలం వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళకు బలం పోదు మనుషులు చేసే పనుల వల్ల వాళ్లకు బలం అందుతుంది అందుకే కొంతమంది తప్పు అని తెలిసి తామేదైనా పని చేస్తే డెవిల్ నా చేత ఆ పని చేయించింది అంటుంటారు అలా అన్న ప్రతిసారి వాళ్లకు ఎనర్జీ ఎనర్జీ ఇస్తున్నారన్నమాట డోలోరిస్ కానీ నేను విన్నది ఏమిటంటే బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి డెవిల్ అనేది ఉండి తీరాలట మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉండాలి కదా రెగ్రస్ ఇది తర్కం తెలుసుకోవాల్సిన ఇది తర్కం తెలుసుకోవాలన్న ప్రయత్నం ఓ నాకది అర్థమైందిగా అని చెప్పాలంటే ఏదో ఒకటి ఉండటం అవసరం అది మనకు అర్థం కాకపోయినట్లయితే మనకు సుఖంగా అనిపించదు ఈ తర్కాల వల్ల మనకు సుఖంగా అనిపిస్తుంది వీటి వల్ల మనకు అర్థమవుతోంది అనిపిస్తుంది కదా మరి మన చుట్టూ ఏది చూస్తున్నామో ఏది గమనిస్తున్నామో ఏది ఫీల్ అవుతున్నామో వాటిని వివరించడం కోసం ఈ తర్కాలను ఏర్పరచుకున్నాం ఈ తర్కాలు ఎంత దూరం వెళ్ళాయంటే వాటికంటూ ఒక జీవాన్ని ఒక ప్రాణాన్ని సంతరించుకున్నాయి వాటినిప్పుడు మనం కేవలం తర్కాలుగా అర్థం చేసుకోవాలే కానీ వ్యక్తిత్వం ఉన్న జీవులుగా కాదు డోలోరిస్ మరైతే ఈ విధంగా తర్కించడం అన్నది మంచి పనా కాదా రిగ్రెసి తర్కిస్తున్న ఉద్దేశ్యం బాగానే ఉంది దానిలో ఒక భద్రతాభావం ఉంది అయితే అది అభివృద్ధికి ఆటంకం ఎందుకంటే కొన్ని మరింత క్లిష్టమైన విషయాలు అర్థం చేసుకోవాలంటే తర్కాన్ని విడిచిపెట్టాలి కానీ తర్కానికి అలవాటు పడిపోయి దాన్ని వదులుకోవడానికి ఒక పట్టాన ఇష్టపడరు మంచి చెడ్డల విషయానికి వస్తే అది మంచిది కాదు చెడ్డది కాదు డోలోరిస్ మరి పాపం గురించి బోధిస్తున్నారు నరకానికి వెళ్తావు అంటున్నారు అక్కడ నిప్పుల్లో కాలుతావు అంటున్నారు ఇదంతా ఏమిటి అది దోషానువాదం అంటారా మీరు రెగ్రెస్సీ మీ బాల్యంలో మీరు అన్నం తినటం లేదనో లేదా ఇంకేదో చేయటం లేదనో మీ తల్లిదండ్రులు బెల్ట్ తీసుకుని బెదిరిస్తుంటారు మిమ్మల్ని విరుద్ధత ఎక్కడ ఏర్పడుతుందో వాటి నుంచి మీ దృష్టిని మీ చేష్టలను మళ్లించడానికి తొలి దశలో ఈ శిక్షల భయం చూపిస్తారు ఇది కేవలం మంచి అనుకుంటున్న దానిని మీ చేత చేయించడం కోసం పెద్దవాళ్ళు పెట్టే బెదిరింపు మాత్రమే డోలోరిస్ మరైతే నరకం అనే ప్రదేశం భౌతికంగా ఉన్నదా రెగ్రెసి భౌతికంగా లేదు మనస్సు తాను దాని ప్రకారం తన నరకాన్ని తానే సృష్టించుకుంటుంది చనిపోయేటప్పుడు దుర్మార్గంలో బ్రతికిన మనిషి ఉన్నాడనుకుందాం బ్రతికినంతకాలం తాను చేసిన దుర్మార్గాల వల్ల తాను నరకానికి వెళతాడని అతనికి తెలుసు దానిని అతను గట్టిగా నమ్మినట్లయితే అతను చనిపోయేసరికి ఆ నారకం అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది డోలోరిస్ మనిషిలో దుర్మార్గంగానే బ్రతకడం అవసరం అని నేను అనుకోవటం లేదు గుడికి వెళుతూ దేవుడంటే అంటే భయం ఉన్న జీవితాన్నే గడపవచ్చు కానీ ఆ మతం ఆ మతాధికారులు వాళ్ళల్లో ఆ భయాన్ని నాటారు తాము సామాన్యులు కాబట్టి తమలో పరిపూర్ణత లేదని వాళ్లకు తెలుసు అందుకే అతి చిన్న పాపానికి కూడా తాము నరకానికి వెళ్తామని వాళ్ళు అనుకుంటారు ఆ మాటే కదా మతాధికారులు చర్చి వాళ్లకు నేర్పింది తాము వట్టి పనికి మాలిన వాళ్ళమని కనుక మరణాంతరం తమకు నరకం తప్ప మరో జీవితమే లేదని ఆ సామాన్య జనులు అనుకుంటారు ఈ రకమైన బ్రెయిన్ వాష్ వల్ల మనిషి స్వర్గాన్ని ఆశించకుండా నరకాన్ని ఆశించడానికి సిద్ధపడతాడు అటువంటప్పుడు ఆ వ్యక్తి చాలా దెబ్బతింటాడు ఈ విషయంలోనే చర్చి అంటే మొత్తం పొరపాటు చేస్తోందని అనిపిస్తోంది దీనివల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతోంది నరకం పేరు చెప్పి అంతగా వాళ్ళను భయానికి గురి చేయటం వల్ల వాళ్ళ కోసం నరకాన్ని సృష్టించడంలో చర్చి విజయం పొందుతోంది రిగ్రెసి తాము ఊహించుకున్న నరకంలో వాళ్ళు ఉండిపోతారు అది కేవలం తమ మనస్సు కల్పించింది మాత్రమేనని వాళ్ళు గ్రహించే వరకు ఆ గ్రహింపు రావడానికి ఒక సంవత్సరమే పట్టవచ్చు లేదా వందల సంవత్సరాలు పట్టవచ్చు అయితే ఏవల వైపున అంటే ఆత్మల లోకంలో కాలమానం అనేది లేదు కాబట్టి రెప్పపాటు కాలంలో జరిగిపోయినట్లుంటుంది తాము అక్కడ ఉండనవసరం లేదని వాళ్ళు గ్రహించిన మరుక్షణం ఇక వాళ్ళన వాళ్ళను అక్కడ ఏ శక్తి నిలపలేదు వాళ్ళు నిజంగా ఎక్కడికి చెందినవారు అక్కడికి వెళ్ళిపోయే స్వేచ్ఛ వాళ్ళకు దొరుకుతుంది డోలోరిస్ కానీ మనం చెడు అనుకునేది ఈ ప్రపంచంలో చాలా ఉంది కదా రిగ్రెసి చెడు అనేది సరైన పదం కాదు ఆ పదం మనల్ని ఏది మంచి ఏది చెడు అనే విషయాల దగ్గర నుంచి వెనక్కి తీసుకెళ్తుంది అది కేవలం తప్పుడు మార్గాన్ని చూపిస్తుంది అనుకుంటే సరిపోతుంది మనం వేటినైతే చెడు అంటున్నామో అవి కేవలం అపమార్గంలో పంపబడిన ఎనర్జీలు మాత్రమే ఈ ఎనర్జీలు పరిణితి చెందినవి కావు అవి మూర్తి భవించిన చెడు కావు అసలు అవి చైతన్యాలే కావు ఎవ్వరి భుజాల మీద ఏ దయము కూర్చుని ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పటం లేదు ఈవల వైపున అంటే ఆత్మల లోకంలో మాకు చెడు గురించిన భావనే లేదు ఎందుకంటే చెడు అనేది కేవలం రెండు శక్తుల మధ్య ఏర్పడిన అసతమ అసమతుల్యత మాత్రమే ఆ సమతుల్యతను మానవుడు అర్థం చేసుకోవటం కోసమే దానికి చెడు అని పేరు పెట్టాడు పెట్టారు చెడు అనేది ఎక్కడా పుట్టలేదు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ప్లీజ్ భూమి మీద తిరుగుతూ మనుషుల ఆత్మలను పట్టుకెళ్ళిపోయే సై సైతాన్ అనేది లేదు ఇది ఒక భ్రాంతి మాత్రమే అసమతుల్యతను అర్థం చేసుకోవటం కోసం ఒక కథను సృష్టించారు ఒక ఉపమానం చెబుతారు ఒక బ్యాటరీలో ధనావేశం రుణావేశం అని రెండు ఉంటాయి ఒక కారును పైకి గెంతించాలనుకోండి దానిని వ్రేలాడదీయడానికి ధనాత్మక రుణాత్మక కేబుల్స్ రెండు ఉంటాయి వాటిలో ఒకదాన్ని వదిలేశారనుకోండి ఒక నిమిషం పాటు కూర్చుంటారు అవునా కాదా అంటే దాని అర్థం రెండు అవసరమేనని రెండు సమానమైనవే ఏ ఒక్కటి ఎక్కువ ఉపయోగమైనది ముఖ్యమైనది సహాయపడేది కాదు కనుక మంచి చెడుల పట్ల మీకున్న దురాభిప్రాయాలను వదిలిపెట్టండి అది అసమగ్రమైన భావం అది మీ అవగాహనను అభివృద్ధిని నిరోధిస్తుంది డోలోరిస్ ఈ ఎనర్జీలు ఇంకెక్కడి నుంచైనా ఇక్కడికి వచ్చాయా రెగ్రెసి అవి ఈ భూమి మీదనే ఉంటున్న ఎనర్జీలు అవన్నీ ఎనర్జీలే మీరొక ఎనర్జీ మీ ఆత్మ ఒక ఎనర్జీ ఈ ఎనర్జీల గురించి అన్నమాట నేను మాట్లాడుతున్నది మనం వీటిని ఆత్మలు అనవచ్చు డోలోరిస్ ఆలోచనలే విషయాలన్న దానితో ఇది ఏకీభీవిస్తుందా రిగ్రసి ఖచ్చితంగా అంతే ఆలోచనలే ఎనర్జీ ఆలోచనలే నిజంగా రూపుదాలుస్తాయి ఆలోచనలే కాలము డోలోరిస్ అంటే ప్రపంచానికి ఈ చెడు జరుగుతోంది అనుకోవటం ద్వారా మనుషులు వాస్తవంగా వీటిని అంతా సృష్టిస్తున్నారంటారా రిగ్రసి అది నిజమే భూమి మీద నరకాన్ని గురించి ఆలోచించటం ద్వారా దానిని సృష్టించి తెస్తున్నాం బయటకు వెళ్ళి కష్టపడి చెమటోడ్చి హస్వహస్తాలతో సృష్టించినట్లుగా అనుకున్నట్లే దాని నిర్మాణం ఉండకపోవచ్చు కానీ అసలు అంటూ అది ఖచ్చితంగా ఏర్పడుతుంది డోలోరిస్ అయితే మనుషులు వీటి గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉండటం వల్ల అవి సంభవించగలిగేంత బలమైన ఆలోచన శక్తిని వాళ్ళు సృష్టిస్తున్నారన్నమాట ప్రెగ్రెసి సరిగ్గా అంతే ఆలోచన అనేది ఎనర్జీ మీ ఆత్మ ఆ ఎనర్జీతో వ్యవహరిస్తున్న వ్యవహరిస్తూ దాన్ని మారుస్తూ ఉంటుంది ఆలోచించడం అంటే ఎనర్జీలో మార్పులు తేవటమే ఆలోచన అనేది ఇష్టపూర్వకంగా చేసే పని ఆలోచన ఉద్దేశ్యం ఏమిటంటే క్రొత్త ఎనర్జీని క్రొత్త భావాలను క్రొత్త ఆశలను క్రొత్త మార్గాలను తీసుకువస్తూ ఈ అసమతుల్యతను పారద్రోలటం ఆ ఆలోచన వెనుకనున్న ఉద్దేశ్యమే ముఖ్యం మీరు ఎవరికైనా ప్రేమను పంపినట్లయితే అదే ఉద్దేశ్యం అలా పంపుతున్న ప్రేమకు ప్రతిగా నువ్వు ఏదైనా కోరినట్లయితే మీరు వాళ్లకు ప్రేమను పంపించవచ్చు కానీ అది ఉద్దేశ్యం కాదు ఆశిస్తామో అలానే జరుగుతుంది అంతా డోలోరిస్ దీనిలో అంటూ ఏమీ ఉండదు అసలు భావాలు పనిచేస్తాయి అదేనా మీరు చెప్పేది రెగ్రెస్సీ అసలు ఉద్దేశాలేమిటో పంపేవాడికి తెలుసు అందుకనే వాడికి తెలియకపోవచ్చు డోలోరిస్ అసలు చెడు అనేది లేని మాటే నిజమైతే డెవిల్ అనేది లేకపోతే మరి ఈ చెడు అనే భావన ఎక్కడి నుంచి వచ్చినట్లు రెగ్రెస్సి నిజంగా తెలుసుకోవాలని ఉందా ఈ మొత్తం భావనను తేలికగా చెప్పగలిగే పదం ఒకటి ఉన్నది కుంటి సాకులు ఈ బాధను భయాన్ని ఇతరుల నెత్తిన రుద్దేసిన బాధ్యత లేకుండా ఉంటుంటారు నిందన లోపలికి తీసుకోవటం కంటే బయటికి వదలటమే ఎంతో తేలిక అంటే కారణాన్ని బయట వెతుకుతూ ఉంటారు అందుకే డెవిల్ తన ముళ్ళు కర్రతో పొడుస్తూ వాళ్ళు సాధారణంగా చేయని పనులను పురమాయిస్తూ ప్రేరేపిస్తుంది ఎవరు నేనా నేను కాదు ఆ డెవిలే నా చేత ఆ పని చేయించింది శతాబ్దాలుగా ఈ మాటలు వింటున్నాం సాకులు అంటే ఇవే ఇదే చెడు డోలోరిస్ చెడు అనేది నిజంగా ఆ శక్తి అని అది ఎక్కడి నుంచి వచ్చిందో కదా అని అనుకుంటూ ఉండేవాళ్ళం రెగరిసి అది ఊహల్లో నుంచి వచ్చింది అది మంచి మంత్ అది మంత్రించబడి ప్రపంచమంతా తిరుగుతూ అమాయకులైన పసిబిడ్డలను స్వహా చేస్తూ వేష్యాలౌలత్వంతో ఉంటూ మానభంగాలు దోపిడీలు చేస్తోంది రెగ్రసి అది ఊహల్లో నుంచి వచ్చింది చెడు అది మంత్రించబడి ప్రపంచమంతా తిరుగుతూ అమాయకులైన పసిబిడ్డలను స్వహా చేస్తూ వేష్యాలౌలత్వంతో ఉంటూ మానభంగాలు దోపిడీలు చేస్తోంది ఇది మూర్తి భావించిన దుర్మార్గం బాధ్యత నుంచి తప్పించుకుని దాక్కోవడానికి ఇది ఓ సాకు డోలోరిస్ అయితే అది మనుష్యుల మనస్సులలో నుంచి వచ్చింది కదా రిగ్రెసి అవును మనుష్యుల లోపల ఉండే కోరికలలో నుంచి వచ్చిందే తప్ప ఏ బయట శక్తి వల్ల రాలేదు ఎందుకంటే విశ్వమంతా దిమ్మరిలా తిరిగే జీవి ఏదీ లేదు తమ పనులకు తాము బాధ్యత వహించకుండా ఆనందను డెవిల్ మీదకి తోసేయాలనుకునే వాళ్ళు ఉన్నారు డోలోరిస్ మరి ఇంతమంది చెడు ఉంది అని డెవిల్ అని నమ్ముతున్నారేంటి రెగ్రసి అటువంటప్పుడు డెవిల్ ఉన్నట్లే డోలోరిస్ దానిని నమ్మటం వల్ల మనుషులు ఆలోచన రూపాన్ని సృష్టించటం సంభవమా రెగ్రసి ఒక చైతన్యాన్ని అయితే వాళ్ళు సృష్టించలేరు ఆ పని భగవంతుడు మాత్రమే చేయగలడు మనుషులు చేయగలిగింది ఏమిటంటే వాళ్ళ ఉనికిని రుజువు చేయగల పరిస్థితులను సృష్టించగలరు తాము నమ్ముతున్న దానికి బలాన్ని చేకూర్చే సంఘటనలను ఏర్పరచగలరు చెడు అనుభవాల విషయంలోనే కాదు మంచివి పవిత్రమైనవి అనుకునే అనుభవాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది మీ అనుభవమే మీ నమ్మకాలను ముందస్తుగా ప్లాన్ చేస్తుంది మీకు ఏది ఇష్టమో దాన్ని నమ్మండి ఏది నమ్ముతారో అదే కనబడుతుంది డోలోరిస్ కానీ మనస్సులో కానీ మనస్సుతో ఆలోచన రూపాలను సృష్టించవచ్చునని విన్నానే రెగ్రసి అది కరెక్ట్ కాదు సామాన్య మానవులు ఎవ్వరికీ ఆసక్తి లేదు ఆ హక్కు ఆసక్తి ఉన్నది ఒక భగవంతుడికి మానవులు సృష్టిస్తుంది ఏమిటంటే డెవిల్ ఉన్నదని రుజువు చేయడానికి అనుకూలమైన పరిస్థితులు మీరు అడుగుతున్న దానికొక ప్రత్యేకమైన ఉదాహరణ ఇవ్వగలరా డోలోరిస్ తగినంతమంది మనస్సును ఏకాగ్రం చేసినట్లయితే ఆలోచన రూపాన్ని సృష్టించగలరని విని ఉన్నాను రెగ్రెసి అది కరెక్ట్ కాదు వాళ్ళందరి నుంచి వచ్చిన ఎనర్జీలన్నీ కలిసి ఒక ఎనర్జీగా ఏర్పడతాయి అటువంటి దానిని వాళ్ళు సృష్టించగలరు అంటే అది కేవలం ఎనర్జీలన్నింటినీ ఒక్క దగ్గర చేర్చటం ఆ పని మంచి కోసము చేయవచ్చు లేదా హాని కలిగించడానికి చేయవచ్చు అంతేగాని ఒక చైతన్యాన్ని సృష్టించటం మాత్రం మనుషుల వల్ల జరగదు డోలోరిస్ అయితే దాని నుంచి ఎనర్జీ బయటకు పోగానే అది చెదిరిపోతుందన్నమాట రిగ్రెసి సృష్టించటం అంటూ ఏమీ జరగలేదు కాబట్టి ఆ ఎనర్జీ చెదిరిపోయి పంచపోతాలో కలిసిపోతుంది మరోసారి చెబుతున్నాను ఇందులో ఏ జీవిని సృష్టించటం జరగదు కేవలం ఎనర్జీలను ఒక్క దగ్గర చేర్చడం జరుగుతుంది అయితే ఇది చాలా శక్తివంతమైన ప్రాసెస్ ఏ జీవి చైతన్యాన్ని సృష్టించదు ఆ జీవి ఆత్మపరమైనదైనా సరే లేదా వేరే కోవకు చెందినదైనా సరే ఉన్నదల్లా భగవంతుడు సృష్టించిన ఎనర్జీ మాత్రమే డోలోరిస్ అయితే అటువంటి భయాలేమీ పెట్టుకోనవసరం లేదంటారో రెగ్రెసి సరిగ్గా చెప్పారు మానవజాతి చాలా కాలం పాటు భయం అనే సంఖ్యలలో చిక్కుకుపోయి ఉండింది ఆ సంఖ్యలను తెంచుకొని బయటికి వచ్చి తన బాధ్యతను తాను స్వీకరించాల్సిన సమయం వచ్చేసింది రాక్షసులుగా చెప్పుకోదగిన జీవులు కొన్ని ఉన్నాయి మానవులతో సంబంధం పెట్టుకుని వర్ వక్రమార్గం పట్టిన ఎలిమెంటల్స్ అంటే మూలక చైతన్యాలు ఉన్నాయి మానవులతో సంబంధం పెట్టుకుని ఉన్నతకి ఎదిగిన మూలక చైతన్యాలు కూడా ఉన్నాయి అవి ఎటువంటి వాతావరణాన్ని ఎదుర్కొన్నాయి అనే దానిని బట్టి వాటి ఎదుగుదల ఉంటుంది శక్తి అన్నింటిలో ఒకే విధంగా ఉంటుంది ఆ శక్తిని ఎలా ఉపయోగిస్తున్నారనే దానిని బట్టి ఉంటుంది అంతేగాని నల్ల ప్రదేశాలు తెల్ల ప్రదేశాలు అంటూ లేవు ఈ సమయంలో నాకు మూలక చైతన్యాలు అంటే ఏమిటో అర్థం చేసుకోవటం కష్టంగా ఉండింది డోలోరిస్ ఎలిమెంటల్స్ అంటే అవి చాలా సరళమైనవని ఇంకా ఏమి నేర్చుకోనివి అని ఉద్దేశ్యమా రెగ్రసి అవును అవి భూచైతన్యాలు లేదా ఆత్మలు డోలోరిస్ భూమిని అంటిపెట్టుకుని ఉండే ఆత్మల రెగ్రసి భూమికి చెందిన ఆత్మలు దానికి దీనికి తేడా ఉంది డోలోరిస్ జన్మ తీసుకోవడానికి వాటికి అనుమతి దొరుకుతుందా రెగ్రసి లేదు కొంతమంది పూనకాల గురించి దయ్యం పట్టడా లాంటి వాటి గురించి మాట్లాడుతుంటారు వాళ్ళు మాట్లాడేది ఈ ఎలిమెంటల్స్ మనుషులను స్వాధీనపరచుకోవటం గురించి డోలోరిస్ అవి మీలాగా ఆత్మలుగా పరిణితి చెందగలవా రెగ్రసి అవి ఉన్నత రూపాలలోకి పరిణితి చెందగలవు కానీ జన్మ తీసుకోవడానికి మాత్రం వాటికి ఎన్నటికీ అనుమతి లభించదు డోలోరిస్ పదహారు అనాల అమెరికన్ల రెడ్ ఇండియన్లు చెట్లకు జంతువులకు ఆత్మలు ఉన్నాయని చెబుతారు కదా అలాంటివా ఇవి రెగ్రసీ అవును వాటిని పట్టించుకుని కాపాడటానికి కాపాడడానికి వాటికి సంరక్షకులు ఉంటారు వాటికి ఆలోచన కన్నా అనుభూతి ఎక్కువగా ఉంటుంది డోలోరిస్ మరి వాటి వల్ల సమస్యలు వస్తే వాటితో ఎలా వ్యవహరించాలి తర్కంగా వ్యవహరించగలమా రెగ్రసీ మీరు వాటిని ఎదుర్కొని వెళ్ళిపోమ్మని చెప్పబోతున్నామని చెప్పబోతున్నామని వాటికి తెలిసే విధంగా వ్యవహరించాలి అవి వెళ్ళిపోవాల్సి ఉంటుందని సరైన విధంగా వాటికి చెప్పాలి డోలూరిస్ ఇతర మనుషులతో సహేతుకంగా మాట్లాడినట్లు వాటితో మాట్లాడలేము ఇవే ఇబ్బంది పెడుతుంటాయి రెగ్రెసి ప్రతిసారి కాదు ఎలిమెంటల్స్ వల్ల చక్కని ఉపయో ఉపయోగం కలిగిన ఉదాహరణలు ఉన్నాయి జ్ఞానాన్ని పొందడం ద్వారా ఎలిమెంటల్స్ సరైన విధంగా ఉపయోగిస్తూ చేసిన కఠిన ప్రయోగాలు ఉన్నాయి డొలోరిస్ అవి హేతుబద్ధంగా ఆలోచించే ఆత్మలు కానప్పుడు తాము చేస్తున్న వాటిలో ఏది తప్పో ఏది ఒప్పో వాటికి అర్థం కాదు రిగ్రెసి అవును ఎనర్జీని ఫీల్ అవుతూ బ్రతుకుతాయి ఎలిమెంటల్స్ కొన్ని చర్చలలో దేవాలయాలలో కనబడతాయి మీకు ప్రార్థనల వల్ల వచ్చే ఎదుగుదలను ఆ ప్రదేశంలో రాజ్యం ఏరుతున్న ఆనందాన్ని ఫీల్ అవుతాయి ఆ ఎమోషన్లే వాటి ఆహారం మరికొన్ని ఎలిమెంటల్స్ కామ క్రోధలో ఉపాధుల మీద బ్రతుకుతుంటాయి అలాంటి భావాలు ఉన్న చోట అవి చేరుతూ ఉంటాయి డోలోరిస్ ఈ ఆకత ఎలిమెంటల్స్ ప్రభావం నుంచి మానవులు తమను తాము కాపాడుకునే మార్గం ఏదైనా ఉన్నదా రెగ్రెస్సి మీ చుట్టూ మీ పరిసరాల చుట్టూ ధ్యానం అనే రక్షణ కవచాన్ని నిర్మించుకోవచ్చు డోలోరిస్ అలా చేయడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన మార్గం ఉన్నదా రెగ్రస్యే అది పరమాత్మను విశ్వాన్ని మీరు ఎలా చూస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మంచి అనుకున్న ఆ అత్యున్నత శక్తిని క్రిందికి పిలిచి నిన్ను కాపాడమని అడగటమే డోలోరిస్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రత్యేకమైన మాటలు ఉపయోగించనవసరం లేదా రెగ్రస్య లేదు లోపల నుంచి నేరుగా ఎలా వస్తే అలాంటి పదాలతో భావపూరితంగా చెప్పుకోవటమే ఎవరికైతే ఏదో ఆవాహించింది చెప్పుకుంటామో నిజానికి నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువ పాలల్లో వాళ్ళ వైపు ఆకర్షింపబడతాయి ఆ నెగిటివ్ ఎనర్జీలు చివరికి ఎంత బలం పుంజుకుంటాయి అంటే భౌతిక తలంలో వాటి ప్రభావం కనబడటం మొదలవుతుంది అటువంటి మనుషులు ఆత్మలు చచ్చిపోయి ఆత్మలోకం ఆత్మల లోకం చేరుకున్న తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీని వదిలించుకునే వరకు కొంతకాలం పాటు విశ్రాంతి స్థలంలో గడపవలసి వస్తుంది డోలోరిస్ వీళ్ళు ఆకర్షిస్తున్న ఆ నెగిటివ్ ఆత్మల గురించి అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను రెగ్రెస్ అవి ఆత్మలు కావు ఎనర్జీలు డోలోరిస్ అదేలే నెగిటివ్ ఎనర్జీలు ఆ నెగిటివ్ ఎనర్జీలనే మానవులు డెవిల్తోనూ రాక్షసులతోనూ సమానంగా అనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది మరో కథనం డోలోరిస్ ఏదన్నా ఒక వ్యక్తిని ఆవహించినప్పుడు ఆ ఆవహించింది నిజమైన అయి ఉంటుందా రెగ్రస్ అది వక్రమార్గం పట్టిన ఆత్మ అది ఎక్కువగా దయ్యం స్థాయిలో ఉంటుంది మనిషి ఆత్మ కన్నా తక్కువ స్థాయిలో ఉంటాయవి కొన్ని రకాల ఆత్మలతోనూ లేదా కొన్ని రకాల మనుషులతోనూ సంబంధం ఏర్పడటం వల్ల అవి వక్రమార్గం పట్టి చెడువైపుకు మళ్ళాయి గోలూరిస్ వాటిని వాటికి జన్మలంటూ లేకపోతే అసలు ఎక్కడి నుంచి వచ్చినట్లవి రెగ్రస్ అవి భూమి సృష్టి ప్రారంభం నుంచే ఉన్నాయి ఎవరైతే తమ కర్మను విపరీతంగా బ్యాలెన్స్ తప్పనిస్తారో వారి విషయంలోనే ఈ ఆవహించడం అనేది జరుగుతుంది విపరీతంగా తప్పిన బ్యాలెన్స్ వల్ల ఆ వ్యక్తి యొక్క కర్మపరమైన ఎనర్జీలలో ఒక భాగంలో శూన్యం ఏర్పడుతుంది ఇతర ఎనర్జీలు ఆ శూన్యంలోకి ప్రవేశిస్తాయి మీ ఆత్మ మీ శరీరం మీ ఎనర్జీలతో అయితే ఏర్పడిందో కేవలం ఆ ఎనర్జీలు మాత్రమే ఏ ఎనర్జీలతో అయితే ఏర్పడిందో కేవలం ఆ ఎనర్జీలు మాత్రమే కాదు సృష్టిలో ఉన్నది ఒక తీరు తెన్ను లేని ఎనర్జీలు కూడా ఉన్నాయి మీ భాషలో కొన్ని మూడాచార పరమైన పదజాలం ఉంది భూదేవతలు జలదేవతలు ఎలిమెంటల్స్ మొదలైనవి అవి సరిగ్గా క్రమబద్ధీకరించని ఎనర్జీ సమూహం అవి సాధారణంగా భూమి మీద ఏవో కొన్ని లక్షలతో లక్షణాలతో సంబంధం కలిగి ఉంటాయి ఆ ఎనర్జీలు వాటి తత్వాన్ని బట్టి ఆయా భౌతిక పరిస్థితులకు అవి ఆకర్షించబడతాయి డోలోరిస్ అయితే చనిపోయిన మనిషి ఆత్మ కాదన్నమాట ఆవహించేది రిగ్రసి కాదు సాధారణంగా అది ఎలిమెంటల్ అయి ఉంటుంది అది భూమిలో ఒక భాగం కావటం వల్ల అది ఎప్పుడూ భూమి మీదే ఉంటుంది డోలోరిస్ అవి హాని చేయాలన్న ఉద్దేశ్యంతో అలాంటి పనులు చేస్తాయో రిగ్రసి లేదు బ్యాలెన్స్ విపరీతంగా తప్పింది కాబట్టి శూన్యం ఏర్పడింది కాబట్టి ఆ శూన్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి ప్రవేశించాయి అవి రావాలనుకుని రావు ఆ శూన్యం వాటిని అయస్కాంతంలో ఆకర్షిస్తుంది అది ఉద్దేశపూర్వకంగా జరిగేది కాదు ఒక యాక్సిడెంట్ లాగా జరుగుతుంది అయితే అవి ఆవహించాక జరిగే హింస అంతటికీ కారణం మనిషి ఆత్మలాగా ఒక క్రమ పద్ధతి వాటిలో లేకపోవటమే అవి రూపొందటమే కట్టుదిట్టంగా రూపొందలేదు అవి రూపొందటమే కట్టుదిట్టంగా రూపొందలేదు అందువల్ల వాటి పని తీరులో వాటి పనితీరులో కూడా ఒక తీరు తెన్ను ఉండవు అందుకే హింసాత్మక చర్యలు డోలోరిస్ అవి తుంటరి ఆత్మలను అనుకున్నాను నిరగ్రస్తి కాదు కొన్ని పనులు అవి తొంటరిగానే చేస్తాయి కానీ ఇలాంటి పనులు మాత్రం సాధారణంగా ఎనర్జీల బ్యాలెన్స్ తప్పడం వల్ల సంభవిస్తాయి ఇక్కడ మళ్ళీ కార్యకారణ సంబంధం వర్తిస్తుంది బ్యాలెన్స్ తప్పిన ఎనర్జీకి ఎనర్జీలకు మధ్య జరిగే కొన్ని చర్యల వల్ల ఈ ఎనర్జీలు అక్కడికి లాగబడతాయి ఈ వ్యవహారం పరిమాణంలో పెరిగేవి కావు తరిగేవి ఆవహించడం అనేది వాస్తవం అయితే ఈ ఎలిమెంటల్స్ ఆకర్షించబడి వస్తాయే కానీ దాడి చేసి రావు డోలోరిస్ ఇవి ఇలా ఇవి ప్రవేశించినట్లయితే ఇలా అవి ప్రవేశించినట్లయితే వాటిని తరిమేసే మార్గం వదిలించుకునే మార్గం ఏదైనా ఉందా రిగ్రెసి చెప్పడం కష్టం నీలో బ్యాలెన్స్ తప్పడమే ఎందుకు కారణం అన్న విషయాన్ని మౌలికంగా గ్రహించాలి ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్న జ్ఞాన స్థాయిని బట్టి చూస్తే ధ్యానం ద్వారా మళ్ళీ బ్యాలెన్స్ సమకూర్చుకోవడం ఒకటే మార్గంగా నాకు కనబడుతోంది వ్యవహారాలు బ్యాలెన్స్ బ్యాలెన్స్లోకి వచ్చేసరికి సహజ క్రమంలోనే ఎలిమెంటల్స్ వదిలి వెళ్ళిపోవలసి వస్తుంది ఎందుకంటే ఎనర్జీల ధృవత్వ ధ్రువ తత్వాలు మారుతాయి ఇక అవి నిలవలేకపోతాయి దాంతో ఇంతకు ముందులాగా కలిసిపోలేకపోతాయి డోలోరిస్ చర్చలలో దెయ్యాలను వదలగొడతారని విన్నామే రెగ్రస్సి అదంతా చేసేది ముఖ్యంగా ఆ వ్యక్తి మనస్సుకు సాయం చేయడానికి ఏదో బ్యాలెన్స్ తప్పింది అని వాళ్లకు అర్థమయ్యేలా చేయడానికి ఆ బ్యాలెన్స్ను తిరిగి నిలుపుకోవడానికి వాళ్ళు ప్రయత్నించేలా సాయపడడానికి కానీ అదంతా బాగా తగిన గాయం మీద బ్యాండైడ్ పట్టి పెట్టడం లాంటిది ఆ పట్టి నిజానికి గాయానికి సాయపడదు రక్తమైన రక్తమైతే కారుతూనే ఉంటుంది ఆ తప్పిన బ్యాలెన్స్ను సవరించుకోవడానికి ఆ వ్యక్తి స్వయంగా చురుకుగా పాటుపడాలి కొన్ని నీళ్లు తీసుకుని నీ మీద చల్లి కొన్ని ప్రార్థనా వాక్యాలు చెప్పినంత మాత్రాన పరిస్థితి చక్కబడదు డోలోరీస్ ఈ ఎలిమెంటర్స్ని తరిమి వేయడానికి తెల్ల కాంతి చాలా బాగా పనిచేస్తుందని విన్నాను రెగ్రెసి అవును మీ ఆర అంటే కాంతి వలయంతో సరిపడని ఆరా ఉన్న వాళ్లతో వ్యవహరించేటప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా అనేది మంచి మాట కాదు వాళ్ళ నుంచి రక్షణ కవచంలా బాగా పనిచేస్తుంది డోలోరిస్ మీ ఎనర్జీని ఫీల్ చేసి మిమ్మల్ని బలహీనపరిచే వ్యక్తులు ఉంటారట వాళ్ళు వాళ్ళను పిశాచాలు సైకిక్ వ్యాంపర్స్ అంటారు వ్యాంపైర్స్ అంటారు ఆ పదం సరైనది కాకపోయినా నేను చెప్పదలుచుకున్నదేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది రెగరసి అయ్యింది నీ భాషకు సంబంధించినంతవరకు నువ్విచ్చిన వర్ణన బాగానే ఉంది ఈ అతీంద్రియ పిశాచాలు స్వయంకృతంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఉంటాయి ఆ విషయమై ఆ వ్యక్తులు కష్టపడి బాగుపడాల్సిన బాగుపడాల్సి ఉంటుంది డోలెరిస్ ఒక్కోసారి ఇవి ఉద్దేశపూర్వకంగా జరిగేవేమో కదా రెగరసి అవును ఆ మాట నిజమే ఒక్కోసారి అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిపోతుంది అదంతా సాధారణంగా తరచూ జరిగేది కాదు అయినప్పటికీ మిమ్మల్ని మీరు రక్షించుకోవటం తెలివిగల పని అవుతుంది డోలోరిస్ ఒక మనిషి సహకారం లేకుండా ఆ మనిషిని ఏది ఆవహించలేదని చెప్పారు కదూ మీరు మీరు చెప్పిన దానిని నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా రెగ్రసి దెయ్యం దొంగతనంగా మాత్రమే ప్రవేశించగలదు కాబట్టి ఒక మనిషి మీద పట్టు దొరకాలంటే అవి దొంగతనంగానే రావాల్సి ఉంటుంది డోలోరిస్ మన ఆరాలో లోపాలు ఎక్కడ ఉంటాయో కనుక్కొని అక్కడ లంకె పెట్టుకుంటాయా ఇంతకుముందు ఇంకెవరో చెప్పారు కదా ఎక్కడ బ్యాలెన్స్ తప్పుతుందో అక్కడ శూన్యం ఏర్పడుతుందని అక్కడ నుంచి అవి వస్తాయని అలాంటిది ఏదైనా ఇది అలాంటిదేనా ఇది రెగ్రెసి అవి ఏకరకంగా అవి ఏ రకంగా అయినా లంకె పెట్టుకుని వచ్చేస్తాయి మీరు చెప్పింది ఒక పద్ధతి డోలోరిస్ ఆరాలు చూడగలిగిన వాళ్లకు ఇది ఇతరులలో చూడడానికి సాధ్యపడుతుందా రిగ్రసి సాధ్యపడుతుంది తనను ఏదో ఆవహిస్తోందని ఒక వ్యక్తి గ్రహించినట్లయితే అతను చెప్పవలసిందల్లా ఏమిటంటే క్రీస్తు సాక్షిగా భగవంతుడి సాక్షిగా చెబుతున్నాను నన్ను విడిచి వెళ్ళిపో అంతే అది వెళ్ళి తీరాల్సిందే ఆ పేరును అది గౌరవించి తీరాలి వేరే మార్గమే లేదు దానికి డోలోరిస్ ఆ కమాండ్ ఎవరివ్వాలి ఆ దయ్యం పట్టిన మనిషా లేక ఇతరుల రిగ్రెస్సీ ఇతరులు చేస్తే దాన్నే వైద్యం అంటారు కానీ ఆ దయ్యం పట్టిన మనిషిలోనే ఆ ఎరుకుని ఏర్పరిచినట్లయితే ఆ వ్యక్తి కూడా దాన్ని వెళ్ళిపోమ్మని కమాండ్ ఇవ్వవచ్చు నాకు అర్థం కాక అడుగుతాను క్రీస్తు సాక్షిగా భగవంతుని సాక్షిగా వదిలిపొమ్మని దేనినైనా ఆజ్ఞాపించడంలో హాని ఏమిటట ఆవహించిందంటే ఏదీ లేనప్పుడు హాని కూడా ఏమీ లేదు ఒకవేళ ఏదైనా ఉందనుకోండి అది ఆ మనిషికి చాలా మేలు చేసినట్లు లెక్క డోలోరిస్ ఏ ఆత్మైనా తన భౌతిక శరీరాన్ని వదిలిపోవటం ఇంకొక ఆత్మ ఆ శరీరంలోకి ప్రవేశించి దాన్ని ఉపయోగించుకోవటం అనేది ఎప్పుడైనా జరుగుతుందా దాన్ని గురించి చెప్పరా రెగ్రెసి ఆ జరుగుతుంది బహుశా ఆ ఆత్మ తన పరిస్థితి పట్ల అసంతృప్తి చెంది ఇక ఆ పరిస్థితులతో వేగలేనని నిర్ణయించుకోవచ్చు కానీ కారణాంతరాల వల్ల ఆ శరీరం బ్రతుకుండి కొనసాగవలసి ఉంటుంది అప్పుడు వేరొక ఆత్మ ఆ శరీరంలో ప్రవేశించి ఆ జీవితాన్ని గడపాలని ఎంచుకుని వస్తుంది ఇది ఆవహించిన కేసు గురించి కాదు వాకిన్ గురించి వాకిన్ అంటే పరకాయ ప్రవేశం లాంటిది వాకిన్ల గురించి పదిహేనవ అధ్యాయంలో చర్చించడం జరిగింది డోలోరిస్ ఎప్పుడైనా ఆత్మను శరీరంలో నుంచి బలవంతంగా బయటికి పంపడం జరిగిందా రెగ్రస్ లేదు ఆత్మ నిర్ణయంతోనే ఏదైనా జరుగుతుంది డోలోరిస్ ఈ విషయాలంటే మనుషులు భయపడుతుంటారు వీటిని గురించి విపరీతంగా చెప్పుకుంటుంటారు చెడ్డ ఆత్మ వచ్చి బలవంతంగా మన శరీరంలో నుంచి బయటకు తరిమేస్తుందని మన శరీరాన్ని ఆక్రమించుకుంటుందని అంటారు అటువంటిది సాధ్యమా ఆ ఆత్మకు ఆ శరీరంలో ఉండాలన్న కోరిక లేకపోతే అది సాధ్యపడవచ్చు ఉన్నతంగా ఎదిగిన ఆత్మ ఆ శరీరాన్ని ఆక్రమించుకుంటుంది అయితే ఇలా జరగడం నేను ఎప్పుడు వినలేదు ఒక ఆత్మ వదిలాక మరో ఆత్మ ఆ శరీరాన్ని ఆక్రమించుకోవటం గురించి కాకుండా ఒక ఆత్మ ఆ శరీరంలో ఉండగానే మరో ఆత్మ దాన్ని ఆక్రమించుకోవడం గురించి మాట్లాడుతున్నామో అనుకుంటున్నాను డోలోరిస్ మాట్లాడుతున్నావేమో అనుకుంటున్నాను డోలోరిస్ ఒకేసారి రెండో ఆత్మల అది ఎలా కుదురుతుంది రెగ్రసీ ఇవి ఎలిమెంటల్ కోవకు చెందిన ఆత్మలు వీటికి అసహనం ఎక్కువ డోలోరిస్ ఎలిమెంటల్కు అసలు అవగాహనే ఉండదన్నట్లు చెప్పినట్లు చెప్పినట్లున్నారు అది కేవలం రెగ్రసీ అది చాలా ప్రాథమికమైన ఎనర్జీ అందుకే జ్ఞానంతో కాకుండా కోరికల మీద ఎక్కువగా పనిచేస్తుంది డోలోరిస్ అది సరే అటువంటి దాన్ని ఎవరైనా చూస్తూ చూస్తూ ఎలా లోపలికి రాణిస్తారు రుగ్రసి మన చుట్టూ మనం రక్షణ కవచం వేసుకోకపోతే అవి వచ్చేస్తాయి కానీ ఆ శరీరానికి ఓనర్ అయిన ఆత్మ తలచుకుంటే ఏ క్షణాలను ఏ క్షణానైనా వాటిని తరిమి వేయటం సాధ్యపడుతుంది డోలోరిస్ అంటే ఆ భౌతిక శరీరం అసలు ఓనరైన ఆత్మ కన్నా అవి శక్తివంతమైనవి కావన్నమాట త్రాగుడు లేదా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి ఎలిమెంటల్ తన శరీరంలోకి రావడానికి ఆహా అవకాశం ఇస్తాడా రెగ్రసి ఈ అలవాట్ల వల్ల అవి రావడానికి అవకాశం ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళ అలవాట్లున్న వారి చుట్టూ ఎలిమెంటల్స్ చేరిపోతూ ఉంటాయి కానీ అది చాలా అరుదుగా జరిగేది ప్రతిరోజు తరచు జరిగేది కాదు ఇది డోలోరీస్ అయితే త్రాగుడు మత్తు పదార్థాలు మనిషి శక్తిని తగ్గించవన్నమాట రెగ్రసి తనను తాను రక్షించుకోవడానిక తగ్గించవు డోలోరిస్ సరే అయితే వాటి వల్ల వాళ్ళు ఆత్మలకు మరి మరింత అవకాశం ఇస్తారేమో అనుకున్నాను రెగ్రసి ఆ మనుషులు బుద్ధిపూర్వకంగా అవకాశం ఇస్తేనే డోలోరీస్ వాళ్ళు తమను తాము కాపాడుకున్నంతకాలం దాని గురించి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు రెగ్రసి సింపుల్గా భగవంతుడి రక్షణ కోరండి క్రీస్తు సాక్షిగా లేదా భగవంతుడి సాక్షిగా రక్షణ కోరండి మీ నోట్లోంచి మాట వచ్చిన తక్షణం మీకు రక్షణ లభిస్తుంది డోలోరిస్ తెల్ల కాంతిని ఈ విధంగా కూడా ఉపయోగించవచ్చు రెగ్రెసి అధికారిక్టు అది రక్షణ కాంతి క్రీస్తు లేదా భగవంతుడి పేరు ఉచ్చరించినంత మాత్రాన ఆ కాంతి మీ చుట్టూ చేరిపోతుంది రక్షించడానికి మీ మత విశ్వాసాలు ఎలాంటివి అన్నదాన్ని ప్రక్కన పెట్టండి ఎలిమెంటల్స్ని దూరంగా పెట్టాలంటే రక్షణ కోసం ఉన్నత శక్తిని ఆశ్రయిస్తే సరిపోతుందని అన్ని చైతన్యాలు అంగీకరిస్తాయి తెల్లకాంతి శక్తిని కూడా వాళ్ళంతా అంగీకరిస్తారు తెల్లకాంతి శక్తిని కూడా వాళ్ళంతా అంగీకరిస్తారు ఈ తెల్లకాంతి మూర్తి భావించిన రక్షణ ఈ తెల్లకాంతిని మీ చుట్టూ మీ కారు చుట్టూ మీ ఇంటి చుట్టూ మీకు సంబంధించిన అన్నింటి చుట్టూ మీరు ఎప్పుడైతే భావించి చూస్తారో అది చాలా గొప్పగా పనిచేస్తుంది ఒక రెగ్రస్సి ట్రాన్స్లో ఉండి మనం రక్షణను ఎలా భావించాలో చాలా చక్కగా చెప్పడం జరిగింది ఈ క్రింది సంభాషణలో రిగ్రస్సి ఉచ్చరించడం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కానీ దానికి భావాన్ని చక్కగా జోడించాలి పూర్తిగా దృష్టి సారించండి అంటే మనోఫలకం మీద ఆదృశ్యాన్ని బాగా చూడండి కేవలం మాటల ఉచ్చారణ మీద ఎక్కువగా ఆధారపడవద్దు ఎందుకంటే నిజానికి ఉచ్చారణ వల్ల ఎనర్జీలు సృష్టించబడినా మీరెప్పుడైతే మీ మనోనేతం ముందు మీరు కోరుకుంటున్న దానిని స్పష్టంగా చూస్తారో అది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది ఇదే కదా నిజానికి సృష్టి అంటే మీరు మీరున్న బిల్డింగు మీ పరిసరాలు అన్నీ పిరమిడ్ ఆకారంలోనే తెల్లని ఎనర్జీలో ఉన్నట్లు భావించండి ఇలా భావించినప్పుడు మనం ఊహించుకున్న ప్రాంతం అంతా తెల్ల ఎనర్జీలోకి వచ్చేస్తుంది ఇతరులని కూడా అలాగే సహ సృష్టి చేయడానికి ప్రోత్సహించండి దానివల్ల ఆ ఎనర్జీలు మరింత బలంగా తయారవుతాయి అక్కడ చేరిన వాళ్ళ చుట్టూ ఒక పిరమిడ్ను ఊహించడం చాలా తేలిక తెల్లని కాంతులు చిమ్మే ఎనర్జీని భావించమని వాళ్ళకు కూడా చెప్పండి కేవలం అంతా కేవలం అలా భావించినంత మాత్రాన అపసృష్టి ఎనర్జీలు అంటే మనకు నష్టాన్ని కలిగించే ఎనర్జీలు బయట నుంచి ఆ పిరమిడ్ లోపలికి రాకుండా పోతాయి ఇక మన పిరమిడ్ లోపల ఏ అపసృష్టి ఎనర్జీలు అయితే ఉన్నాయో వాటిని సృజనాత్మక విశ్వశక్తులకు అనుగుణంగా మారిపోవాలని భావించండి ఆ మాటే వాటితో అనండి అక్కడున్న వారి వల్ల ఎవరికైనా అవసరమైతే ఆరోగ్యం చేకూరాలని కోరండి ఆ అనారోగ్యాన్ని కలుగు చేసిన ఆ దుష్ట శక్తులను తెల్లకాంతిగా మారి మిత్రభావంతో విశ్వంలో కలిసిపోయి సృజనాత్మకంగా ఒక పద్ధతిగా ప్రవర్తించమని కోరండి ఈ విధంగా అక్కడున్న వాళ్ళంతా కలిసి అవసరమైన వారికి ఆరోగ్యాన్ని చేకూర్చండి ఎనర్జీని నాశనం చేయలేము కానీ దానిని నెగిటివ్ నుంచి పాజిటివ్కి మార్చవచ్చు ఈ తెల్ల కాంతి పిరమిడ్ని ఈ తెల్లకాంతి పిరమిడ్ను ఎవరైనా సృష్టించినట్లయితే ఆ పిరమిడ్ దగ్గరికి వచ్చిన ఏ దుష్ట శక్తులైనా విశ్వంలోకి తిరిగి వెళ్ళి సృజనాత్మక నిర్మాణాత్మక ఎనర్జీలుగా మారిపోతాయి పిరమిడ్ లోపల ఉన్న దుష్ట శక్తులు ఈ తెల్లని కాంతులు స్నానం చేసి ఆటోమేటిక్గా అనుకూలమైన నిర్మాణాత్మకమైన సృజనాత్మకమైన ఎనర్జీలుగా మారిపోతాయి ఈ పిరమిడ్ పూర్తిగా తెల్ల కాంతితో నిండిపోయి ఉన్నట్లు భావించండి పిరమిడ్ లోపల ఉన్న దుష్ట శక్తులను ఆ వెలుగులో చీకటిగా చూడండి ఆ వెలుగు ఈ చీకటిని మారుస్తున్నట్లు ఆ చీకటి వెలుగుగా మారిపోతున్నట్లు ఆ చీకటి వెలుగు స్థాయికి చేరుకున్నట్లు భావించండి దానివల్ల చీకటి వెలుగుగా మారుతుంది ఇక అది దుష్టశక్తిగా ఉండదు నిర్మాణాత్మక శక్తిగా మారి నిర్మాణాత్మక పనుల కోసం విశ్వంలోకి అందించబడుతుంది ఈ తెల్లకాంతి ఎనర్జీని సృష్టించి తమ చుట్టూ ఉంచుకోవటం అందరికీ చేతనవుతుంది ఆ సామర్థ్యం అందరికీ ఉన్నది వాళ్ళు చేయాల్సినదల్లా ఏమిటంటే ఎలా చేయాలని తమకు తాము గట్టిగా చెప్పుకోవాలి వాళ్ళకది నిజంగా అవసరమైతేనే దానిలో నమ్మకం కలుగుతుంది తాను కోరుకుంటున్న దాని పట్ల గట్టి నమ్మకం లేకపోతే పరిమితమైన విజయాన్ని మాత్రమే సాధించగలుగుతాడు మనిషి డోలోరిస్ క్రీస్తు పేరిట భగవంతుని పేరిట రక్షణ కోరాలని కొందరు చెప్పగా విన్నాను ఇది కూడా అంత శక్తివంతమైనదా రెగ్రసి అవును ఈ రెండు విషయాలలో పనిచేస్తున్న సిద్ధాంతమైతే ఒకటే ఒకే సిద్ధాంతానికి భిన్న మార్గాలు అవి అంతే ఆయా వ్యక్తుల మత విశ్వాసాలకు అనుగుణంగా ఈ ఎనర్జీని నిర్దేశించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఏది ఏమైనా చాలామంది ఒక ప్రత్యేక పద్ధతిని మిగిలిన వాటికంటే ఎక్కువగా అనుసరిస్తారు అది కేవలం వ్యక్తిగత ఇష్టం తమకు సరిపోయేదాన్ని ఎంపిక చేస్తారు ఒక్కో పద్ధతి ఎంత బాగా పనిచేస్తుందన్నది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది మేము మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటంటే మీరు స్వయంగా సృష్టికర్తలు మీరు సృష్టించింది మీ చుట్టూ కనబడుతూ ఉంటుంది కాబట్టి మీ చుట్టూ మీకు కనబడుతున్నవి మీరు ఊహించామని అనుకుంటున్నవి కూడా వాస్తవమే ఎందుకంటే మీ ఊహలే మీ సృష్టికి రంగులు పోస్తాయి కనుక మీరేది ఊహిస్తే అది వాస్తవమే అది మానసికమైనదైనా భౌతికమైనదైనా అది వాస్తవమే వేటినైతే మీరు దుష్ట జీవులు అని అంటున్నారో వాటిని తమ మనస్సులో సృష్టించే వాళ్లకు అవి వాస్తవాలే ఇటువంటి వాటిని నమ్మని వాళ్ళు ఉన్నారు వాళ్లకు సంబంధించినంత వరకు ఈ జీవులు లేనే లేవు వాటిని నమ్మే వాళ్లకు అవి వాస్తవాలు కావని చెప్పటం తప్పవుతుంది ఎందుకంటే వాళ్లకు సంబంధించినంత వరకు అవి వాస్తవమే కాబట్టి మీరు దేనిని కావాలనుకుంటే దానిని సృష్టించగల సామర్థ్యం మీకు ఉంది గతంలో కంటే ఇప్పుడు ఆ సామర్థ్యం చాలా ముఖ్యం ఈ శక్తి మీరు ఉన్నదని మీరు తెలుసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే మంచిగాని చెడు కానీ సృష్టించగల నిజమైన ఎంపిక మీకు ఏర్పడుతుంది అంటే ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు ఎలాంటి వాస్తవాన్ని సృష్టించుకోవాలో అది ఆ వ్యక్తి ఇష్టం మనం ముచ్చటించుకునేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తాము ఇప్పుడు మనం ఎలా స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామో అందరూ అలాగే ఉన్న ఆ పరిస్థితి ఒకప్పుడు మీ గ్రహం మీద ఉండేది అలాంటి పరిస్థితి నుంచి పతనం వచ్చేసింది ఆ పతనాన్ని తప్పించుకున్న వాళ్ళు ఎవరూ లేరు మీలాగే మేము కూడా ఆ పతనానికి గురి అయిన వాళ్ళమే మేము చెప్పేదేమిటో నీకు తెలుసనే అనుకుంటున్నాం డోలోరిస్ మా క్రైస్తవ మతంలో పతనం అనే పదాన్ని ఎప్పుడూ లూసిఫార్తో ముడిపెడతారు ఆ లూసి ఈ లూసిఫర్ను దేవుడు స్వర్గం నుంచి వెలివేశాడు డోలోరిస్ మా క్రైస్తవ మతంలో పతనం అనే పదాన్ని ఎప్పుడూ లూసిఫర్తో ముడిపెడతారు ఈ లూసిఫర్ను దేవుడు స్వర్గం నుంచి వెలివేశాడు దీనితో అతనికి భూమిపై స్థావరం ఏర్పడిందని భావించి సైతానును సైతానులోనూ చెడులోనూ నమ్మకం ఏర్పరచుకోవటం జరిగింది రెగ్రెసి ఈ సమయంలోనే జ్ఞానం పోగొట్టుకోవటం జరిగింది చైతన్యం ఉన్నత స్థాయి నుంచి భూమికి దిగజారింది ఈ ఉన్నత శక్తి తలాన్ని నిర్లక్ష్యం చేయటం జరిగింది వదిలేయటం జరిగింది అందుకే ఉపమానాత్మకంగా చెప్పుకోవాలంటే ఉన్నత తలం నుంచి ప్రాథమిక భూతలానికి చైతన్యం దిగజారిపోవటం కనబడుతుంది ఇంతకుముందు భావించినట్లుగా ఆ పతనం జరిగినప్పుడు ఎలాంటి దుష్టశక్తి వెలువలా రాలేదు అసలు జరిగింది ఏమిటంటే వాళ్ళ ధ్యాసను తలాల నుంచి నిమూన తలాలకు మళ్లించటం జరిగింది అంతే దీన్నే పతనం అంటున్నాం ఈ అభిప్రాయం తప్పు కాదు ఒప్పు కాదు సత్య సామ్రాజ్యంలో ఉన్న వాస్తవం ఇది మీరు ఎవరు ఏమిటి అన్న విషయం మర్చిపోయినప్పుడు మీరు దేశ దిమ్మరలా తిరగవలసిందే యుగాలుగా మానవజాతి భూమి మీద తిరిగినట్లుగా తన నిజమైన గుర్తింపుని మర్చిపోయిన వ్యవహారం ఇది చైతన్యాన్ని దిగజార్చుకుని తాము ఒక సంపూర్ణత్వంలో ఒక భాగమని మర్చిపోయారు డోలోరిస్ ఇప్పుడు ముఖ్యంగా జరగాల్సింది ఏమిటంటే స్వర్గ నరకాల గురించి మానవులకు ఉన్న భావాలను సరిచేయాలి అంతేగా రెగ్రెసీ అది చాలా కష్టమైన పని మానవులను విపరీతంగా బ్రెయిన్ వాష్ చేసేసారు డోలోరిస్ అసలు ఈ భావాలన్నీ బైబుల్ మొదటి నుంచి ఉన్నాయా రెగ్రెసీ లేవు ఒకటి మాత్రం ఉన్నట్లుంది క్రీస్తు గెహేన యూదుల భాషలో నరకమును నిప్పుల చెరువును ఇచ్చిన వర్ణన ఉంది మీరు చనిపోయిన ఆత్మల తలంలోకి వచ్చినప్పుడు అక్కడ నెగిటివ్ ప్రభావాలు చుట్టుముట్టినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో వర్ణించడానికి ప్రయత్నించాడు కానీ ఆయన మాటలు వింటున్న వాళ్ళు ఆయన మాటలను యథాతథంగా తీసుకుని ఆయన ఒక నిజమైన స్థలాన్ని వర్ణిస్తున్నాడు అనుకున్నారు మరోసారి క్రీస్తు ఏమంటాడంటే ఈ రోజున మీరు నన్ను స్వర్గంలో చూస్తారు అన్నాడు ఆయన ఆ మాటలన్నది తనను వేస్తున్నప్పుడు ఆ మాటలలో ఆయన ఒక వాస్తవాన్ని చెబుతున్నారు వాళ్ళు చనిపోయాక ఆత్మల తలంలోకి ఆత్మజీవితంలోకి ప్రవేశిస్తారని ఆ ప్రదేశాన్ని ఆ తలంలో స్వర్గం అంటారని చెప్పాడు డోలోరిస్ బైబిల్లోని ఇంకో భాగం గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఎవరో నరకంలోనో ఎక్కడో ఉన్నట్లుగా చెప్పబడింది తమను ఆ నరకం నుంచి బయటికి తెమ్మని వాళ్ళు ఎవరికో అడుగుతున్నారు అప్పటికప్పుడు ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకోవటం నాకు కష్టం అనిపించింది ఆత్మ అన్నది ఒక్క నీటి చుక్కను మీరు నా పెదవులకు తాకినట్లయితే రిగ్రెసి అవును ఆ మాటలన్న ఆత్మ ఆ సమయంలో మానసిక హింసకు గురి అవుతూ ఉంది భౌతిక ప్రపంచంలో జ్వరం అంటారే అలాంటి పరిస్థితిలో ఉంది దాని చుట్టూ కొన్ని ప్రత్యేకమైన నెగిటివ్ ఎనర్జీలు ఉన్నాయని కూడా దాని అర్థం నీటి చుక్క తన పెదవులకు తాకించమని అతను మాటలకు అర్థం ఈ నెగిటివ్ ఎనర్జీలను వదిలించుకోవడానికి సహాయపడే జ్ఞానాన్ని కొద్దిగా తనకు ఇవ్వమని అడుగుతున్నాడు ఆ జ్ఞానం అతనికి స్వాంతనగా ఉంటుంది డోలోరిస్ అంటే అతను ఆ పరిస్థితిని అర్థం చేసుకుని తప్పించుకుపాడా బయటపడగలడన్న పడగలడన్న మాట నాకు తెలిసి చర్చిలు అంటే క్రైస్తవ మతాధికారులు బైబిల్లోని ఆ భాగానే మళ్ళీ మళ్ళీ చెప్పి అతను ఆ స్థితిలోనే శాశ్వతంగా ఉండిపోతాడని బయటపడలేడని చెబుతారు దానిని వాళ్ళు నరకంలో నిప్పుల్లో కాలడం అనే దానికి ఉదాహరణగా వాడుతుంటారు రిగ్రసి అవును కానీ అది ఆ పరిస్థితి శాశ్వతం కాదు ఆ సమయంలో అతను మానసిక వలయంలో చిక్కుకుని ఆ సంఘటనల పరంపర ఛేదించుకుని రాలేని స్థితిలో ఉన్నాడు అందువల్ల అతను ఆ నెగిటివ్ ఎనర్జీలను తరిమివేయకుండా ఉన్నాడు అందుకే దాని నుంచి బయటపడడానికి సహాయం చేయగల కొద్దిపాటి జ్ఞానాన్ని తనకి అందివ్వమని కోరుతున్నాడు డోలోరిస్ బైబిల్లో ఎక్కడైనా యేసు స్వర్గం గురించి మాట్లాడాడేమో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఒక ఒక చోట మాత్రం స్వర్గము భూమి నశించిపోవచ్చు కానీ నా మాట మాత్రం నశించదని ఉంది అదొక్కటే నాకీ సమయంలో గుర్తొస్తోంది రెగ్రసి ఆయన కేవలం భౌతిక విశ్వం గురించి మాట్లాడారు ఆయన ఏం చెప్పారంటే తన బోధనలు ఉన్నత ఉన్నత తలాల గురించి అని ఈ విశ్వం నశించిపోయినా ఇంకా ఎన్నో విశ్వాలు ఉంటాయి కాబట్టి ఆ ఉన్నత తలాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పాడు డోలోరిస్ తాము వెళ్ళవలసిన ఈ స్థలాలు భౌతికమైనవి కావని మనుషులు అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమని నాకు అనిపిస్తుంది మనుషుల అవగాహనే చాలా పరిమితంగా ఉంది చాలా బాధ కలుగు కలుగుతోంది రెగ్రస్సి అవును అది నిజమే తమ క్రైస్తవ మతానికి పునర్జన్మ అనేది పూర్తిగా వ్యతిరేకమని వాళ్ళు నమ్ముతున్నారు కాదని వాళ్ళు అర్థం చేసుకోవటం అవసరం డోలోరిస్ అది కేవలం ఒక తాత్విక విషయమని వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నాకు చెప్పింది అదే అది ఒక ఆలోచన సరళే తప్ప ఒక మతం కాదు రెగ్రసి అవును మనుషులు తమ తత్వంలో కానీ మతంలో కానీ మూర్ఖులైపోయి అసలు విషయాన్ని చూడలేరు దయ్యాలు ఆగడాల దయ్యాలు డోలోరిస్ దయ్యాల గురించి వస్తువులు విసిరు కొట్టే ఆగడాల దయ్యాల గురించి మనం చాలా వింటుంటాం వాటి గురించి విపులంగా చెప్పగలరా రెగ్రసి తప్పకుండా చెబుతాను మనం కుర్చీలు బల్లలు గాలిలో తేలేలాగా చేస్తే స్విచ్లు ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉండేలా చేస్తే మనలను కూడా దయ్యాలుగా లెక్కగడతారు ఏ ఆత్మలైతే భౌతిక స్థాయిలో పనులు జరిగేటట్లు తమ చైతన్యాన్ని ప్రశరింపచేయగలవో వాటికి పెట్టిన పేరే దయ్యాలు అంత మోతాదులో ప్రసరించిన చాలామంది దీనిని సాధించగలరు కోపం క్రోధం అసూయ లాంటి తీవ్ర ఆవేశాలు ఇలాంటివి జరిగేంత తీవ్రంగా పూర్తి చైతన్యాన్ని ప్రసరింప చేస్తాయి డోలోరిస్ అవి ఈ పనులు చేసేటప్పుడు సందేశం లాంటిది ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయా రిగ్రెసి అంత అవసరం ఉండదు కొన్ని ఆత్మలు వినోదం కోసం చేస్తాయి ఆ వినోదం తమ కోసం తమ తొంటరతనానికి గురి అవుతున్న వాళ్ళ కోసం కూడా అయితే వ్యవహారం ప్రతిసారి ఇలా ఉండదు ఎందుకంటే తక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళ సంగతి మీకు బాగానే తెలుసు కదా డోలోరిస్ ఇలాంటి ఆటలాడే ఆత్మకు ఎక్కువ జ్ఞానం ఉండదని నేను అనుకుంటున్నాను రెగ్రెస్సీ ఈ ఆటలాడటం ఏవల వైపున మీ వైపున కూడా ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఇది కేవలం మరో రూపం అంతే డోలోరిస్ దివ్య జ్ఞానం పొందిన ఆత్మలు కూడా ఎలాంటి పనులు చేసే అవకాశం ఉందా రెగ్రెస్సీ ఉంది ఒక్కోసారి ఇలాంటి పనుల ద్వారానే ఎరుక మేల్కొంటుంది ఆగడాల దెయ్యాలు అనే పదాన్ని భౌతికమైన వస్తువులతో వ్యవహరించే ఏ ఆత్మకైనా వర్తింపచేస్తారు వర్ణన ఉద్దేశపూర్వకంగా స్పష్టమవదు ఎందుకంటే తరచుగా ఉద్దేశ్యం మంచిది సహాయపడేది పాజిటివ్ అవుతూ ఉంటుంది ఎలాగంటే దీన్ని చూస్తున్న అవతలి వాళ్ళు కంటికి కనపడని వాస్తవాలు కూడా ఉంటాయని భౌతికమైనవి ఎంత వాస్తవమో అవి కూడా అంతే వాస్తవమని తెలుసుకుంటారు కదా డోలోరిస్ కానీ వీటిని చూసి మనుషులు ఒక్కోసారి భయపడుతుంటారు రెగ్రసి ఒక్కోసారి మనుషులే వీటిని భయపడుతూ భయపెడుతూ ఉంటారు కూడా మానవులు ఎప్పుడేం చేస్తారో చెప్పలేము కదా డోలోరిస్ దయ్యాల మాట ఏమిటి రెగ్రసి దయ్యాలు కంటికి కనబడుతున్నాయి అంటే చాలాసార్లు జరిగేది ఏమిటంటే ఆ చూసే వ్యక్తి తన ఎనర్జీలను ప్రసరించి ఉంటాడు దాని ఫలితమే ఇది ఆ వ్యక్తులు తామే స్వయంగా ఈ శక్తులను ప్రొజెక్టు చేస్తుంటారు అంటే ప్రసరిస్తుంటారు అవి వారి గత జన్మల జ్ఞాపకాలు ఆలోచనలు అయి ఉండవచ్చు లేదా వారిలో ఉన్న ఇతర ఆత్మతలాల ఎరుక కావచ్చు ఆ ఎరుకను వాళ్ళు భౌతిక స్థాయి దాకా ప్రసరిస్తారన్నమాట అయితే అన్ని దయ్యాలు ఎలాంటి ప్రసారాలు కావని చెప్పదలుచుకున్నాం ప్రసారాలు కావని చెప్పదలుచుకున్నాం ఇవి సాధ్యాలు అన్న దానిని తెలిసి పెట్టుకోండి అలాగని అన్ని దయ్యాలు నిజమైన ఆత్మలు కావు కొన్ని మానవ ప్రసారాలు కూడా ఇవి ఉంటాయి డోలోరిస్ మనం అప్సరసలు యక్షిణులు అని చెప్పుకుంటుంటాం అలాంటివేనా ఇవి రెగ్రెసి అప్సరసలు యక్షుణులు లాంటి శక్తులున్న మాట వాస్తవమే అయితే అవి మనం మాట్లాడుకుంటున్న ఈ ఎనర్జీల లాంటివి కావు అవి ఇవి వ్యక్తికి కనపడే ప్రత్యేకమైన ఎనర్జీలు అయితే ఆ వ్యక్తి నుంచి తమను చూస్తున్న వ్యక్తులు ఒక భాగంగా ఉంటాయి ప్రసరించటం చూడటం ఇంకా ఎన్నో విధాలుగా సాధ్యపడుతుంది అయితే మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షీకరణ రూపాన్ని గురించి అంటే ప్రసరించిన దానిని చూడటం అనే అనుభవాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము డోలొరిస్ తాము అనుకున్నవి వివిధ ప్రదేశాలలో అవే ఘట్టాలను నడపటం కొంతమంది చూశారు క్షణకాలం పాటు వాళ్ళు వరలో చిక్కుకున్నట్లుగా కనబడుతుంటారు రెగ్రసే అది చక్కటి ఉపమానం నిజంగానే వాళ్ళు క్షణకాలం పాటు వరలో చిక్కుకున్నారు వాళ్ళు భూమిని అంటిపెట్టుకుని ఉండే జీవులు తమ పనులలో తాము ఇరుక్కుపోయారు వాళ్లకు విముక్తి దొరకదు వాళ్ళు తమ శక్తులను ఏ విధంగా నిర్దేశించారంటే తాము ప్రసరించిన దాన్ని తప్ప ఇక వేరే దేనిని చూడలేరు దాంతో వాళ్ళు ఒక విశ్వాలయంలో చిక్కుకుని తమని ఆ స్థితిలోకి నెట్టిన పనులని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండిపోతారు వాళ్లకు జ్ఞానోదయం అయ్యే వరకు అలానే జరుగుతూ ఉంటుంది ఆత్మ ప్రపంచంలో ఉన్న మాకన్నా భౌతిక ప్రపంచంలో ఉన్న మానవులే వాళ్లకు చక్కగా సహాయం చేయగలుగుతారు ఈ దెయ్యాలు కూడా ఆత్మలే అయినా వాళ్ళ చైతన్యం ఎరుక భౌతికత భౌతికతలో చిక్కుబడిపోయి వాళ్ళు తమ చుట్టూ ఉండి తమను సత్యం వైపుకు నడిపించాలని ప్రయత్నిస్తూ తమకు జ్ఞానోదయం కలిగించాలని తమకు దుఃఖ విమోచనం కలిగించాలని ప్రయత్నిస్తూ ఉన్న ఆత్మలను చూడలేకపోతున్నారు ఆత్మపరమైన దానికి భౌతికమైనది అత్యద్భుతంగా సాయపడే ఉదాహరణ ఇది డోలోరిస్ ఒక్కోసారి మనుషులు తమను గమనిస్తున్నారన్న స్పృహ వాళ్లకు ఉండదేమో అనిపిస్తుంది రెగ్రసి ఆ మాట కరెక్టే తరచూ వాళ్ళు తమ సొంత ఎనర్జీలో ఎంతగా బంధించబడిపోతారంటే తమ సొంత ఎనర్జీ తప్ప వాళ్ళకు ఇంకేది భౌతికమైనది కూడా కనబడదు డోలోరిస్ ఒక్కోసారి ఆగడాల దయ్యాలు ఎలాంటి ఎనర్జీ స్థాయికి అవకాశం ఉన్నదా రిగ్రెసి లేదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆగడాల దయ్యాలు భౌతిక పదార్థాలను కదిలించగలవు అలా కదిలించినందువల్ల వచ్చే పరిణామాలు కూడా వాటికి తెలుసు భౌతిక పరిసరాల స్పృహ వాటికుంటుంది ఒక ఆగడాల దెయ్యాన్ని భూశక్తికి బంధించి ఉంచవ ఉంచవచ్చన్నది సత్యం అయితే భూశక్తిలోకి బంధింపబడిన వాళ్ళంతా ఆగడాల దెయ్యాలు కారు డోలోరిస్ ఈ విధముగా ఇబ్బందులు కలిగించి తద్వారా మనుషుల దృష్టిని తమ వైపుకు లాక్కోవడానికి అవి ప్రయత్నిస్తున్నాయేమోనని నాకు అనిపిస్తోంది ప్రగ్రెస్ అది కరెక్టే తరచూ అలా జరుగుతూ ఉంటుంది సరదా కోసం కావచ్చు ఆహాన్ని తృప్తిపరచుకోవడం కోసం కావచ్చు కేవలం చుట్టుప్రక్కల వాళ్ళ దృష్టిని ఆకర్షించడం కోసం కావచ్చు అలా కోసం అలా చేస్తాయి డోలోరిస్ కానీ ఒక్కోసారి ఆగడాల దయ్యం తన చర్యలతో మనుషులకు హాని కలిగించవచ్చు అవి నిపు పుట్టించడం గురించి విని ఉన్నాను రిగ్రెసి అవును కరెక్టే అన్ని ఆగడాల దయ్యాలు గౌరవప్రదమైన ఉద్దేశ్యాలతోనే ఉంటాయని చెప్పటం మా ఉద్దేశ్యం కాదు కేవలం దృష్టిని ఆకర్షించాలని మాత్రమే కాదు అవి చూసేది ఉదాహరణకు కక్ష కోసం కూడా కావచ్చు డోలోరిస్ సాధారణంగా యుక్త వయస్సుకు వస్తున్న బిడ్డ ఒక ఇంట్లో ఉన్నదనుకుందాం ఈ చైతన్యాలు ఏదో ఒక విధంగా ఆ ఎనర్జీని ఉపయోగించుకుంటాయన్న సిద్ధాంతం ఒకటి ఉన్నది అది కేవలం ఒక సిద్ధాంతంగా ఉన్నదే తప్ప దానిని పూర్తిగా వివరించలేదు రెగ్రెస్ యుక్త వయస్సుకు వచ్చే ఈ పిల్లలు తమకు తామే ఆగడాల దయ్యంగా ప్రవర్తిస్తారు అని చెప్పవచ్చు ఎందుకంటే తమకే తెలియని పరిచయం లేని ఎనర్జీలను వాళ్ళు ఉపయోగిస్తుంటారన్నమాట అందువల్ల ఆచర్యలను వాళ్ళే సృష్టిస్తారు ఎలా తరచూ జరుగుతుందే గాని ప్రతిసారి జరగదు డోలోరిస్ కానీ తాము అలా చేస్తున్న మనస్పృహ వాళ్ళకు ఉండదేమో కదా రగ్రసి అవును కేవలం వాళ్ళలోనే అతీంద్రియ శక్తి సామర్థ్యాలు ఆ విధంగా బయటపడుతుంటాయంతే యవ్వనంలో అడుగు పెట్టబోతున్న బోతున్న అనుభవం వల్ల ఏర్పడిన అంతర్మతనం వల్ల వచ్చిన శక్తి సామర్థ్యాలు అవి అవి ఈ ఆగడాల దయ్యం చరిగా భయపడుతూ ఉంటాయి ఈ యవనానుభవాన్ని పొందేటప్పుడు ఎంతో ఎనర్జీ ఖర్చు అవుతుంది శరీరంలో ఎంతో మార్పు వస్తుంది అప్పుడు ఆ శరీరం మనోతలాలకు ఆత్మ ఆత్మతలాలకు బదిలీ అవుతుంది డోలోరిస్ అంటే వాళ్ళు ఈ రకంగా ప్రవర్తించడం కుటుంబంపై పగ ప్రతీకారం తీర్చుకోవటం లాంటి వాటి వల్ల కాదన్నమాట రిగ్రెస్ అది కరెక్టు అది ఎనర్జీని రిలీజ్ చేసే ఒక మార్గం మాత్రమే వెలిబొచ్చలేకుండా వెలిబెచ్చకుండా వాళ్ళు లోపల దాచేసుకున్న భావావేశాలను నిర్దేశించటం జరుగుతుంది ఆగడాల దయం పనుల రూపంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది డోలోరిస్ ఈ పనులంటే కొంతమంది భయపడతారు కాబట్టి దీన్ని వివరించాలని ప్రయత్నించడం మంచిది రిగ్రెసి మనుషులు దానిని చూసి భయపడుతున్నారంటే అర్థం ఉంది దానివల్ల వాళ్ళు తమకు హాని చేసే ఆత్మలు తిరుగుతున్నాయని అర్థం తీసుకోవచ్చు ఇంతకుముందు మేము చెప్పినట్లు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది డోలోరిస్ ఒకవేళ ఎవరికైనా హానికరమైన ఆగడాల దయ్యం చర్యలు ఎదురైనట్లయితే వాటిని ఆపాలంటే వాళ్ళేం చేయాలి రెగ్రెస్ ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తున్న ఈ జీవులను భగవంతుని పేరు చెప్పి సవాల్ చేయండి ఇక ఆవహించిన విషయానికి వస్తే క్రీస్తు పేరు కానీ భగవంతుని పేరు కానీ చెప్పి వాటి మార్గంలో వాటిని పంపించి వేయండి అవి హాన తల హాని తలపెట్టేవైతే క్రీస్తు లేదా భగవంతుని పేరు తలుచుకుంటే కావలసినంత రక్షణ దొరుకుతుంది వాటికి కావలసింది కేవలం జ్ఞానోదయం అయితే దానిని అలాగే అంగీకరించి జ్ఞానిగా ఉండిపోవడానికి ప్రయత్నించండి డోలోరిస్ భూమిని అంటిపెట్టుకుని ఉండిపోయే ఆత్మలు అసలు ఉంటాయా రెగ్రెస్సీ మామూలుగా అనుకునే దానికన్నా లోతైన భావానికి వెళితే ఉన్నదనే అనుకోవాలి ఎన్నో సమస్యలుండి వాటి నుంచి విముక్తి పొందగలనని అంగీకరించడానికి ఇష్టపడిన వాళ్ళు భూమిని అంటిపెట్టుకుని అంటిపెట్టుకుని ఉండిపోయే ఆత్మలుగా ఉంటారు డోలోరిస్ అంటే వాళ్ళు జీవితం పట్ల ఉండే విపరీతమైన ప్రేమ వల్ల భూమిని వదిలిపోవడానికి ఇష్టపడటం లేదంటారా రెగ్రస్తి విషయం ఆరెండింటి వల్ల ఏదైనా కావచ్చు ఆరెండింట్లో ఏదైనా కావచ్చు లేదా ఎవరో వాళ్ళను భూమి మీద గట్టిగా బంధించి ఉంచటం వల్ల వాళ్ళు వెళ్ళలేకపోయి ఉండవచ్చు చనిపోయిన వ్యక్తి కోసం నువ్వు దుఃఖిస్తూ కూర్చున్న ప్రతిసారి ఆ వ్యక్తి ఆత్మను నువ్వు మరి కొంచెం భూమికి దగ్గరగా బంధించేస్తున్నట్లే లెక్క అలాగని దుఃఖపడకూడదని కాదు కానీ శృతి మించి దుఃఖించటం ఇటు బ్రతుకున్న ఇటు బ్రతుకున్న వాళ్లకు కూడా చెడు చేస్తుంది ఒక వ్యక్తి చనిపోయాడు అని ఏడవలసిన పని లేదు చనిపోయిన వాళ్ళు చాలామంది ఏవల వైపుకు అంటే ఆత్మల లోకానికి వచ్చాక ఎక్కడ పరిస్థితులు వాతావరణం చూసి చాలా ఆనందిస్తున్నారు డోలోరిస్ అయితే చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చోవటం వల్ల వాళ్ళను భూమికి బంధిస్తున్నామన్నమాట ఇది మంచిది కాదు చాలామంది ఈ విషయాన్ని గ్రహించటం లేదు మరో కథనం డోలోరిస్ భూమిని అంటిపెట్టుకుని ఉండిపోయే ఆత్మలు ఉన్నాయని విన్నాను అలాంటి విషయాలు ఏం జరుగుతుంది రెగ్రెస్సీ అది కొంచెం యథమెత్తంగా చెప్పలేని విషయం సాధారణంగా జరిగేది ఏమిటంటే ఆత్మపరంగా వాళ్ళు నిద్రలో నడుస్తున్నారు ఆత్మలై ఉండి కూడా వాళ్ళలో భౌతికతలం గురించిన స్పృహ ఇంకా ఉంటుంది వాళ్లకు ఏదో తేడా కనబడుతోంది కానీ అది ఏమిటో అర్థం కాదు ఆత్మతలంలో వాళ్ళు నిద్రలో నడుస్తున్నట్లుంటుంది మీ కాలమానం ప్రకారం ఎంతో కాలం వాళ్ళు నిద్రలో నడుస్తూ ఉండగలరు దయ్యాలుగాను భూమిని అంటు పెట్టుకున్న ఆత్మలుగాను కానీ ఆత్మకాలం తర్వాత వాళ్ళు మేల్కొంటారు తాము ఆత్మల తలంలో ఉన్నామని గ్రహిస్తారు తాము చేయవలసిన పనులు వేరే ఉన్నాయని గ్రహిస్తారు డోలోరిస్ వాళ్ళు సందిగ్ధంలో ఎందుకుంటారు హఠాత్తుగా చనిపోవటం వలన లేదా అలాంటిది ఏదైనా కారణం ఉంటుందా రెగ్రెసిస్ సాధారణంగా ఎలా ఎందుకు జరుగుతుంది అంటే ఫలానా కర్మను తీర్చుకోవడానికి కేటాయించిన సమయాన్ని వాళ్ళు అంతఃచైతన్యం సరిగా గుర్తించలేకపోతుంది ఆ పనికి మరింత సమయం కావాలని ఆ అంతః చైతన్యం అనుకుంటుంది ఎప్పుడైతే ఆ ఎదురు చూస్తున్న కాలాన్ని మధ్యలోనే తృంపేయటం జరుగుతుందో ఆ పరిస్థితిని స్వీకరించడానికి సర్దుకోవడానికి దానికి మరింత సమయం పడుతుంది డోలోరిస్ భూమిని అంటు ఉండిపోయే ఆత్మలు తాము బ్రతికిన చోటనే తిరుగుతుంటాయా లేదా భూతలం మీద తిరుగుతూ ఉంటాయా రెగ్రెస్సీ తమకు బాగా పరిచయమైన ప్రాంతాలలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి బహుశా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి అవి ప్రయత్నిస్తూ ఉంటాయేమో అవి నిద్రలో నడుస్తున్నాయి కనుక ముఖ్యంగా వాళ్ళ అంతఃైతన్యం విషయాలను చక్కబెట్టాలని ప్రయత్నిస్తుంటుంది ఒక విధంగా చెప్పాలంటే దానివల్ల ఆత్మ చైతన్యం మళ్ళీ జాగృతమవుతుంది డోలోరిస్ ఆ స్థితిలో ఉండగా అవి భౌతిక శరీరంలోకి తిరిగి రావాలని ఎప్పుడైనా ప్రయత్నిస్తాయో రెగ్రెసి అలా తరచూ జరగదు ఎప్పుడన్నా ప్రయత్నిస్తాయి కానీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ వాటికి అడ్డుగా నిలుస్తుంది తాము అనుకున్నది చేయలేమని అవి గ్రహిస్తాయి అది రోడ్డు మీద నడుస్తూ ఎవరికన్నా డ్యాష్ ఇవ్వటంలా ఉంటుంది అలా కొన్నిసార్లు జరిగేసరికి వాళ్లకు రావటం మొదలు పెడుతుంది నిద్రలో నడక ఆగిపోతుంది డోలోరిస్ అటువంటి నిద్రాస్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళు గ్రహించేలా వాళ్ళకు సాయం చేయటం కుదరదా రెగ్రెస్సీ ఆత్మ నిద్రలో నడిచే స్థితిలో గాఢంగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను చేరటం చాలా కష్టం ఒక్కోసారి వాళ్ళతో మాట్లాడాలంటే తొందరగా మేలుకోవడానికి వాళ్ళకు సహాయం చేయాలంటే అందుకోసం కూడా వాళ్ళకు కొంచెం కొంత టైం ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది డోలోరిస్ సత్రాల చుట్టూ త్రాగుబోతుల చుట్టూ లేని ఉత్సాహాన్ని కృత్రిమంగా తెచ్చిపెట్టి మందులు వాడే వాళ్ళ చుట్టూ ఆత్మలు తిరుగుతుంటాయని కథలు విన్నాను బాశా ఇంద్రియపరమైన ఆనందాన్ని ఆశించి అవి అలా చేస్తాయేమో అలాంటి వాటి గురించి మీరు విని ఉన్నారా రెగ్రెసి పరివర్తన సమయం గురించి ఇంతకుముందు చెప్పాను కొన్ని ఆత్మలకు ముఖ్యంగా నెగిటివ్ ప్రభావాలను తమ వైపుకు ఆకర్షించుకునే ఆత్మలకు పరివర్తన సమయం సాధారణంగా కష్టకాలంగానే ఉంటుంది ఎందుకంటే వాటికి భౌతిక ఇంద్రియ సుఖాలను వదులుకోవటం ఇష్టం ఉండదు మీ సమాజంలో వాడుకలో ఉన్న ఆల్కహాల్ నీకోటిన్ హెరాయిన్ లాంటి రకరకాల మాదక ద్రవ్యాల నుంచి పొందే గాఢమైన ఇంద్రియ సుఖాలు అవి కాబట్టి పరివర్తన చెందుతున్న ఈ ఆత్మలు ఇలాంటి వ్యసనాలకు బానిసలైన వారి చుట్టూ తిరుగుతూ కాలం గడుపుతుంటాయి వాళ్ళ అనుభూతులను ఇంద్రియ అనుభవాలను ఆస్వాదించే ప్రయత్నం చేస్తాయి ప్రత్యక్షంగా అవి ఎంజాయ్ చేయలేవు కాబట్టి ప్రయత్నం ప్రత్యామ్నాయంగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తాయి ప్రత్యామ్నాయం అనేది చాలా ఆసక్తికరమైన పదం ముఖ్యంగా ఈ సందర్భంలో అది చక్కగా సరిపోతుంది డిక్షనరీలో ఈ పదానికి అర్థం ఈ విధంగా ఉంది వేరొకరి స్థానాన్ని ఆక్రమించటం ఒకరి స్థానంలో మరొకరు చేయడం లేదా అనుభవించడం మరొకరి అనుభవంలో ఉపాహారంగా పాల్గొనటం ఉదాహరణకు ప్రత్యామ్నాయ పులకింత అతను తానేం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడో దానిని వర్ణించడానికి అంతకంటే మంచి పదాన్ని ఎంచుకోలేకపోయాడు డోలోరస్ ఈ ఆత్మలు తాము చనిపోయామని అనుకుంటున్నారా వెగ్రసి ఒక్కోసారి గ్రహిస్తాయి ఒక్కోసారి గ్రహించవు చాలాసార్లు గ్రహిస్తాయి తాము చనిపోయామని కానీ వెంటనే తిరిగి భౌతిక తలంలోకి వెళ్ళిపోవాలని ఆశపడతాయి అవి ఇంకా పరివర్తన దశలోనే ఉండటం వల్ల వ్యవహారాలను ఎలా బ్యాలెన్స్ చేయాలో వాటికి ఇంకా తెలియదు అలాంటి వాళ్ళు తాము బ్రతకుండగా ఎలా భౌతిక వ్యవహారాల్లో పాల్గొనేవాళ్ళో అలాగే పాల్గొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మానవులు తమను చూడలేరని వాళ్ళు గ్రహించరు చిట్ట చివరికి ఎప్పటికో నెమ్మదిగా తాము చనిపోయామని గ్రహిస్తారు అలా గ్రహించగానే అప్పుడు వాళ్లకు ఆత్మలోకం గురించి స్పృహ ఏర్పడుతుంది దాంతో వాళ్ళ పరివర్తన కాలం పూర్తవుతుంది డోలోరిస్ ఈ భూమి మీద ఏదైతే ఉన్నదో అదే సృష్టి సమస్తం దీనికి ఆవల ఇంకా సృష్టి లేదు అని వాళ్ళు అనుకోవచ్చు కదా రెగ్రెసి అవును అటువంటి ఆత్మలు మొదట్లో అలా అనుకుంటాయి చనిపోయిన వాడిగా అంటే మళ్ళీ జన్మ తీసుకోకుండా ఎక్కువ కాలం ఉండిపోయేసరికి వాళ్ళల్లో ఆత్మల తలాన్ని గురించిన స్పృహ ఏర్పడుతుంది కేవలం ప్రకంపన ఆకర్షణల వల్ల ఇలా జరుగుతుంది పరివర్తన కాలంలో ఇలాంటి ఆత్మ తనకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళను వెంటనే చూడలేదు భౌతిక తలంలో బలంగా శృతి చేసుకుని ఉన్నారు కనుక అంటే దు భౌతిక భౌతికతలం మీదనే ఉంది కనుక వాళ్లకు వెంటనే సహాయకులు కనపడరు డోలోరిస్ భూమిని అంటిపెట్టుకుని భూమి దగ్గరే ఉండిపోవాలనుకునే ఆత్మలకు ఏమవుతుంది వాళ్ళ విషయం ఏమిటి రెగ్రెస్సీ అటువంటప్పుడు ఆ ఆత్మలు భూమి వైపుకు లాగబడతాయి ఆత్మల తలంలోకి వెళ్ళినా అక్కడ అడ్జస్ట్ కావడానికి వాటికి ఎంతో సమయం పడుతుంది వాళ్ళ మనసులలో తమకు బాగా తెలిసిన దృశ్యాలే నిలబడిపోయి ఉంటాయి అంతకుమించి ఎదగురు వాళ్ళు ఆ జ్ఞాపకాలను ఊతకరతో ఉపయోగించుకుంటారు వాళ్ళు దానివల్ల వాళ్ళు భూతలానికి దగ్గరగా ఉండిపోతారు ఈ ఆత్మలకు ఒక్కోసారి సహాయం అవసరం చాలాసార్లు వాళ్ళు అనుకోకుండా తమ కర్మకు నెగిటివ్ మరింత చేర్చే పనులు చేసి ఉంటారు ఆ వాస్తవాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు తమ మనస్సులలో ఏ దృశ్యాలనైతే ఊతకరగా పెట్టుకోనున్నారో వాటిని పారేయడానికి భయపడతారు అవి పారేస్తే ఏం చూడాల్సి వస్తుందోనని వాళ్ళు భయం వాళ్లకు భయం డోలోరిస్ తమకు బాగా తెలిసిన వాటితోనే ఉండిపోవాలనుకుంటున్నారా వాళ్ళు రెగ్రెసి అవును భయం వల్ల అలా చేస్తారు వాళ్ళు భౌతిక తలానికి దగ్గరగా ఉండిపోయినట్లయితే వారి ప్రకంపనలు భూతలానికి సరిపోయేటట్లుగా అనుకూలంగా ఉంటాయి ఈ భౌతిక తలం మీద వారి ప్రతిధ్వనులు అప్పుడప్పుడు ఉంటుంటాయి ప్రతిధ్వని అంటే శతాబ్ద శబ్దానిది అనుకుంటాం కానీ ఇది ఎనర్జీ ప్రతిధ్వని ఇది ఇప్పుడు అప్పుడప్పుడు ఇది అప్పుడప్పుడు కనబడే బాహ్య రూపాల గురించి వివరిస్తుంది ఆ రూపాలనే మీరు దయ్యాలు అంటుంటారు డోలోరిస్ అయితే అది నిజంగా ఆత్మ కాదా అది కేవలం ఆ ఇంటి చుట్టూనో ఆ ప్రాంతంలోనో ఉండిపోయిన ఆత్మ యొక్క ప్రతిధ్వనేనా అవి అవును బహుశా తెరకు ఆవుల వైపున ఉన్న ఆత్మ తన మనస్సులో ఒక ఇంటి రూపాన్ని తయారు చేసి ఉపయోగిస్తుందేమో అతను మొట్టమొదట చనిపోయి ఏవల వైపుకు వచ్చినప్పుడు ఒక ఇంటి బొమ్మను ఊహించుకుని ఉంటుంది ఈ కొత్త జీవితానికి అలవాటు పడడానికి అది సహాయపడుతుందని ఎలాంటి ఇంటి బొమ్మనైతే ఊహించుకుంటారో ఆ ఇల్లు వాళ్ళకు కనబడుతుంది ఆ ఇంట్లో వాళ్ళు ఉంటారు అయితే గ్రహించో గ్రహించకుండానో ఆత్మ ముందుకు కొనసాగడానికి భయపడి సుపరిచితమైన ఆవోహజనతమైన ఇంటినే పట్టుకు వేలాడుతూ ఉంటుంది దానిని వదిలిపెట్టాలంటే హడలు అందుక ఆ ఇంట్లోనే ఉండిపోతుంది అందువల్ల ఆత్మల ప్రతిధ్వనులు వాటిని మీరు దయ్యాను అంటారు కొన్ని పరిమితమైన స్థలాలలోనే ఉంటూ ఉంటుంది బొజ్జగించేవాడిని పసివాడు పట్టుకు వేలాడినట్లు ఇవి ఈ ఏకైక మనో చిత్రాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాయి దీనివల్ల వాళ్ళు తెరను దాటలేకపోతున్నారు ఆ దాటడం అనేది ఎవరికి వాళ్ళు చేయవలసిన పని వాళ్ళేమో తమ పరిసరాలకు మనస్సులు కళ్ళు మూసేసుకున్నారు ఒక విధంగా వాళ్ళు ఒంటరిగా ఉంటారు తాము అడ్జస్ట్ అయ్యేలా సహాయం చేయడానికి ఇతర ఆత్మలు తమ చుట్టూ ఎదురు చూస్తున్నాయన్న విషయం వాళ్లకు కనబడదు కళ్ళు చెవులు మూసేసుకుని కేవలం ఇంటి గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్లుంటారు ఆ ప్రభావంతో వాళ్ళ వాళ్ళు ఒంటరిగా ఉంటారు దానివల్ల ఆ ప్రతిధ్వని తన చుట్టూ ఉన్న వాళ్ళ స్పృహ లేకుండా ఉండిపోతుంది ఆ భౌతికమైన ఇంట్లో ఉన్న మనుషులకు దయ్యాలు కనబడుతూ ఉంటాయి అయితే అవి వీళ్ళ గురించి పట్టించుకోవు డోలోరిస్ అంటే మనస్సులో అవి పునర్జీవిస్తూ ఉంటాయా ఏమిటి గ్రెగ్రసి అవును ఆ ఒక్క బొమ్మనే అవి మనస్సులో పెట్టుకుంటాయి ఎందుకోగాని అది వాటికి చాలా ఇష్టమైనది అవి అవి ఆ ఒక్క బొమ్మ మీద మనస్సును ఏకాగ్రం చేస్తాయి ఆ ఆత్మ విపరీతంగా భయ భయపడిపోయి మరో తలానికి దాటిపోలేకపోయినప్పుడు ఇలా జరుగుతుంది సాధారణంగా తాము ముగించు తాము ముగించుకు వచ్చిన జన్మ తాలూకు ఆ ఏకైక క్షణాన్ని దాని జ్ఞాపకాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాయి మనస్సు దానిలోనే ఉంది కాబట్టి మాటిమాటికి అవే పనులు చేస్తూ ఉంటాయి ఇదేలా ఉంటుందంటే మీ భూమి మీద అనవసరంగా భయపడుతుంటే వాళ్లకు ఏదో ఒక లక్కీ పదం దొరికితే దాన్నే జపిస్తుంటారు అలాంటిది ఆ భయాన్ని దూరం చేసుకోవడానికి పదే పదే దానిలే దానినే వేస్తుంటారు అలాంటి పరిస్థితి అన్నమాట ఇది డోలోరిస్ ఒక్కోసారి ఒక హత్యో అలాంటి హింసాత్మక దృశ్యానో తీసుకుందాం ఇతరులకు అది దయ్యాలు మళ్ళీ మళ్ళీ అదే దృశ్యాన్ని నడుపుతున్నట్లు కనిపిస్తుంది కదూ రెగ్రసి అవును ఒక ఫలానా బిల్డింగ్ను మానసిక ఆసరాగా ఆ ఆత్మ ఊహించుకుని దానిని పట్టుకు వేలాడుతూ ఉంటుంది తాను ముగించుకు వచ్చిన జన్మలోని ఆ ఘట్టాన్ని అది మానసికంగా చూస్తూ ఉండవచ్చు ఒక్కోసారి ఆ ఘట్టంలో ఇంకొకరి పాత్ర కూడా ఉండవచ్చు ఆ రెండో వ్యక్తిని కూడా ఆ ఆత్మ మానసికంగా చూస్తుంటుంది అందుచేతనే మీ తలం మీద మనుషులకు రెండు దెయ్యాలు కలిసి ఒకే పనిని మాటిమాటికి చేయటం కనిపిస్తూ ఉంటుంది అది కేవలం ఈ ఆత్మ ఓతకరగా వాడుతున్న జ్ఞాపకంలోని ఒక భాగం మాత్రమే డోలోరిస్ ఆ ఆత్మ నెగిటివ్ ఆత్మ అయితే మ మది మరింత శక్తివంతంగా ఉంటుందా రెగ్రెసి సాధారణంగా ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ ఆత్మ తన పరివర్ణనకు సరిగ్గా ప్రతిస్పందించకుండా దానిని ఒక నెగిటివ్ అనుభవంగా అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆత్మలు ఎలా ప్రవర్తించడానికి కారణం వాటిలోని తీవ్రమైన భయమే సాధారణంగా చనిపోయి మాయతెరను దాటాక ఈసారి తాను ఏర్పరచుకున్న కర్మ నెగిటివ్ వైపే ఉన్నదని గ్రహించినప్పుడు ఏం చూడాల్సి వస్తుందోనన్న భయంతో పరివర్తనను పూర్తి చేసుకోవడానికి ఇష్టపడరు ఇంతలో భయానికి మూల కారణమైన మీద వాళ్ళ మనస్సు నిలబడిపోతుంది నెగిటివ్గా వాళ్ళ దృష్టి దాని మీదనే నిలబడిపోతుంది ఆత్మల తలంలో విషయాలు బ్యాలెన్స్ అవుతాయి అని వాళ్ళు గ్రహించలేరు ఇంతకు ముందున్న దానికన్నా దిగువ తలానికి వాళ్ళు వెళ్ళవచ్చు అయితే వాళ్లకు అక్కడ హింస కానీ బాధ కానీ ఎదురవుదు అనుకూలమైన ప్రదేశంలో ఉంటే వాళ్ళు ఇంకా ఎదగగలుగుతారు కాబట్టి వాళ్ళు వెళ్ళిన తలం అటువంటి ప్రదేశంగా ఉంటుంది డోలోరిస్ కానీ దయ్యాలలో దయ్యాలతోనైనా లేదా చచ్చిపోయిన వారి ఆత్మతోనైనా మనుషులకు అనుభవాలు ఉంటాయి అవి వచ్చి వాళ్ళతో మాట్లాడి సందేశాలు ఇస్తుంటాయి ఇది కూడా అలాంటి విషయమైనా రెగ్రస్ కాదు సాధారణంగా సందేశం ఇవ్వడానికి వెనక్కి వచ్చిన ఆత్మతో మాట్లాడినప్పుడల్లా అది సాధారణంగా వాళ్ళ మార్గదర్శకుడు వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్లు అన్నమాట జీవితంలోనే ఈ కోణంతో వ్యవహరించగలిగేంతగా మనుషులు ఎదిగినట్లయితే వాళ్ళ మార్గదర్శకులు ఈ విధంగా వాళ్ళతో మాట్లాడి మరింత సూటిగా వారికి సహాయం చేస్తారు సలహాలు ఇస్తారు డోలోరిస్ అయితే అది వాళ్ళు ప్రేమించే అభిమానించే వ్యక్తి ఆత్మ కాదంటారా రిగ్రెసి ఆ ప్రేమించబడిన ఆత్మ సహాయం అందించగలిగేంత దగ్గరలో ఉంటే అది ఆ ఆత్మే అవుతుంది అయితే ఆ ఆత్మలు సాధారణంగా సహాయం చేయాలని అనుకో ఎందుకంటే అలా సహాయం చేసినట్లయితే ఆ మనుషులు అనేక జన్మల వరకు కర్మ తీరకుండా ఆ ఇద్దరి మధ్య ముడిపడి ఉంటుంది ఆ ప్రేమించబడే ఆత్మ చనిపోయి కొంతకాలం ఆత్మల లోకంలో ఉన్న ఆ వ్యక్తికి ఆ ఆత్మకి కర్మపరంగా లింకు ఉండనే ఉంటుంది భవిష్యత్తు జన్మలలో వాళ్ళు నిస్సందేహంగా కలుస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు సహాయం చేయడానికి సుముఖంగా ఉంటారు చాలాసార్లు వాళ్ళ మార్గదర్శకుడు ఆవల వైపున ఉన్న ఎవరో ఒక ఇష్టునితో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ కలిసి మాయతెరలల యువతల ఉన్న ఈ మనిషికి సందేశం ఇవ్వటం కోసం తమ ప్రతిధ్వని ప్రసరింపచేస్తారు డోలరీస్ అంటే వాళ్ళు స్వయంగా వెనక్కి తిరిగి రారన్నమాట వాళ్ళు పంపేది కేవలం తమ ప్రతిధ్వని అన్నమాట రెగరసి అవును ముందుగా తలం చేరిన మిగిలిన ఆత్మలు ఉపయోగించిన పద్ధతిని అవి ఉపయోగిస్తాయి కాకపోతే ఈ పద్ధతి పకడ్బందీగా ఉండి కావాలని చేయటం జరుగుతుంది సరైన మానసిక స్థితిలోకి రావటం కోసం వాళ్ళు తమ మనస్సులను ప్రశాంతపరుచుకుంటారు కానీ అది పాజిటివ్ అనుభవం భౌతికతలం మీదకి వాళ్ళు తమ ఆత్మ ప్రతిధ్వని ప్రసరింపచేస్తారు ఒక్కోసారి వాళ్ళు అలా అనేక మార్లు చేయాల్సి వస్తుంది అప్పటికి కానీ ఆ భూమి మీదున్న మనిషి దానిని గమనించి తెలుసుకోడు అందువలనే ఒక్కసారి ఒక్కోసారి ఆ దెయ్యాన్నో లేక ఆత్మనో ఆ మనిషి చూసే లోపల విచిత్రమైన సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి వాళ్ళు అప్పటికే ప్రసారం చేస్తున్నారన్నమాట వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే కేవలం ఆత్మ ప్రతిధ్వని గమనించడానికి అనుకూలమైన కోణం వైపుకు ఆ మనిషి దృష్టిని మళ్లించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారంతే డోలోరిస్ ఆత్మలు వెనక్కు వచ్చి అవసరమైన సలహాలు ఇస్తాయని లేదా తన కోసం దుఃఖపడవద్దని చెబుతాయని అలా వేరే వేరే విషయాలు చెబుతాయని అప్పుడప్పుడు అంటుంటారే రిగ్రెసి అవును ఎందుకంటే విపరీతంగా దుఃఖపడితే దానివల్ల కర్మ పరిపక్వం కావడానికి ఆటంకంగా నిలబడుతుంది ఏ వ్యక్తి కోసమైతే మీరెంత దుఃఖిస్తున్నారో ఆ వ్యక్తి మళ్ళీ మీకు తారస్పడతాడని మీరు గ్రహించటం అవసరం మీ ఎడబాటు శాశ్వతమైనది కాదు కేవలం తాత్కాలికమైనది మీరు ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి మీ అభివృద్ధి పదంలో ముందుకు సాగండి దాంతో తర్వాతి జన్మకు సిద్ధపడిపోతారు మీరు డోలోరిస్ కానీ ఆ వ్యక్తికి ఆ మనుషులకు సలహా ఇవ్వాలనిపించినప్పుడు వాళ్లకు ఆ విషయం తెలియచెప్పడానికి అతను తనను తాను ప్రసారం చేసుకోగలరు కదూ రెగ్రస్సి అవును వాళ్ళు ఆ మార్గదర్శకులు ఈ విషయంలో కలిసి పనిచేసి ఆ మనుషులకు వాళ్ళ జీవితంలో ఎప్పుడు అవసరమో అప్పుడు సలహాలు అందిస్తారు డోలోరిస్ మరి ఆ మార్గదర్శకుడే ఆ మనుషులకు ఇష్టమైన వాడి రూపంలో కనబడడానికి అవకాశం ఉందనుకుంటున్నారా రెగ్రస్సీ లేదు ఆ ప్రేమించబడుతున్న ఆత్మ తన ప్రతిధ్వని ప్రసరింపజేసే అలే చూస్తాడు అలా చూస్తాడు ఆ మార్గదర్శకుడు అలాంటి ఆత్మలు ఆవల వైపున చాలా ఉంటాయి హీనపక్షంగా ఒకటైనా ఉంటుంది డోలోరిస్ అయితే సందేశం ఇవ్వడానికి ఆ రూపాన్ని మార్గదర్శకుడు ఎన్నడూ తీసుకోడన్నమాట రిగ్రస్సి లేదు ఒక్కోసారి మార్గదర్శకుడు తానే స్వయంగా సందేశాన్ని ఇస్తాడు అటువంటప్పుడు ఆ మనిషి ఒక దేవదూతను లేదా ఒక పరలోకవాసిను చూసినట్లుగా చెబుతాడు